హాయ్ హలో వెల్కమ్ టైటిల్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు అనంతపురం జిల్లా ధర్మారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం. ఉన్నారా? ఓనర్ నాగరాజును. కరోనా ఎలా ఉంది? మీకు నాకు 6 అడుగులు గ్యాప్ ఉంది అంత. సెటైర్లు మాత్రం బాగా సార్, మీరు అప్పటికి ఇప్పటికి ఏమాత్రం కూడా అవి తగ్గలేదు. సెటైర్లు వేయడంలో మాత్రం కరోనా ఒకటి మరొక అంతకంటే వేరేది దగ్గర పెట్టుకోలేము. ఓకే, మిమ్మల్ని పలకరించలే కదా? లేదండి, గ్యాప్ ఉన్నంత మాత్రం నన్ను పలకరించిపోయింది, మిమ్మల్ని పలకరించేది లేదు. మాకు కింద ఫ్లోర్ వరకు వచ్చింది, మా గన్మెన్లకు వాళ్ళకు. ఓకే, పై ఫ్లోర్ రాలేదు? పై ఫ్లోర్ వరకు రాలేదు. కరోనా కూడా భయమేమో మిమ్మల్ని తాకాలంటే? అట్లేం లేదు, మనం కొద్ది దూరంగా ఉన్నాం, దానికి భయపడి ఇంట్లో కూర్చున్నాం కదా. మా తమ్ముడికి అందరికి వచ్చింది, కానీ మాకు కొద్ది దూరంగా ఉన్నాం. మొదటిసారి మీరు ఎమ్మెల్యే అయినప్పుడు అనుకుంటా ధర్మవరం చెరువు ఫుల్గా నిండి మొత్తం మరువులన్నీ మారింది. అవును అవును, అప్పుడు కరెక్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు బాగా, అంటే అప్పుడు కూడా వర్షం నీళ్లతోనే, వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ వర్షం నీళ్లతోనే ధర్మవరం చెరువు అనేది మరోలోనే పారుతున్నాయి. ఏంటి ఆ ధర్మవరం చెరువుకి మీకున్న లింక్? అట్లేం లేదు, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనే సింపుల్ కాన్సెప్ట్ అంటే. అంతేనా? పాండరాజును ఎందుకు చేయలేదు అంటే, ధృతరాష్ట్రుడు గుడ్డోడైనా ఎందుకు చేసినాడు అంటే, అంతే. అది చంద్రబాబు మహిమ ఇంతకుముందు ప్రభుత్వాల్లో. ఇప్పుడు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి, అంటే రాజు మంచి వాడైతే మంచి ఆలోచన. ధర్మవరం చెరువుకు నీళ్ల కోసము చాలా గొడవలు జరిగాయి. ప్రతి జిల్లా మీటింగ్లలో కూడా ధర్మవరం చెరువు నీళ్లు, ధర్మవరం చెరువు నీళ్ళు అని. ఇప్పుడు విరివిగా నిండిపోయి మరోలు మారుతున్నాయి. అదే ఏంటి ఆ చెరువుకి లింక్ మీకు ఏమైనా ఉందా అని? ఏం లింక్ లేదండి, అంటే మంచి వర్షాలు అనుకున్న దానిలో కంటే మంచి వర్షాలు అన్ని చెరువులకి బాగా నింపగలిగినాము. కొద్దిగా ఇంకా ఈ తాడిమర్రి బత్తలపల్లి అటువైపు కూడా కొద్ది నింపాల్సి ఉంది. అది పిఏబిఆర్ రైట్ కెనాల్ నుంచి రావడం జరుగుతుంది, కొద్దిగా అప్స్ట్రీమ్లో ఉంది. అదర్వైజ్ ఇప్పటికైతే ఓవర్ఫ్లో అవుతానే. మేమన్నీ కూడా చిత్రావతి డ్యామ్కి నీళ్లు పంపించడము మామూలుగా అక్కడ లిఫ్ట్ చేస్తుంటారు గండికోట నుంచి. వాళ్ళు గండికోటను ఆపేసి ఇప్పుడు నిలబెట్టేసినారు, బికాజ్ ఈ వాటర్ ఎక్కువైపోయింది. గాడ్స్ గ్రేస్ మంచి వర్షాలు, కానీ రైతులకు అయితే కొద్దిగా ఇబ్బందికర. వేరుశనగ అయితే బాగా నష్టపోవడం, లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. యోగమేమన ఫుల్ అయిపోయింది, దానికి కూడా ఇచ్చినాము. దాని కింద కూడా ఒక 6-7 చెరువులు నింపడం జరుగుతుంది. ఈరోజు దానికి గంగ పూజ కూడా పోయి వచ్చినాను. తర్వాత దాని కింద 12,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎప్పుడు కూడా గతంలో నేనున్నప్పుడే కూడా ఆయకట్టు ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు ఒక అది డ్యామ్ పెట్టినప్పటి నుంచి నేను ఒకసారి ఇచ్చినాను ఆయకట్టు, అంతకుముందు ఇంకెవరే కానీ ఇవ్వలేదు. చెన్నారెడ్డి టైంలో అది మొదలు కావడం జరిగింది, తర్వాత ఎవరు ఇవ్వలేదు. సో మళ్ళీ ఈసారి ఇద్దాంలే ఆయకట్టు అని చెప్పి అక్కడ ఇంజనీర్స్కి రైతులకి అందరికీ చెప్పినాను, ఈసారి క్లీన్ చేసి పెట్టుకోండి నీట్గా, నెక్స్ట్ సీజన్కి ఆయకట్టు కూడా ఇద్దామని చెప్పేసి. రాయలసీమ ప్రాజెక్ట్స్ కిందకి ఇది పెట్టి తీసుకొని రావడం జరిగింది. గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఫర్ లోన్, లోన్ కాంపోనెంట్ కి వెళ్తుంది అనమాట. జిల్లాలో నాదొక్కటే శాంక్షన్ అయినది ఇంతవరకు. ఈ ప్రభుత్వం వచ్చిన 1.5 సంవత్సరంలో జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు శాంక్షన్ అయినది నాది. గుంతకల్లోలకు 34 కోట్ల ఎంతో అయింది ఒక లిఫ్ట్ కింద. ఇది దగ్గర దగ్గర 2.18 కెపాసిటీతో మారాల నుంచి కంప్లీట్ గ్రావిటీ మీదనే వస్తుంది. దెర్ ఈజ్ నో సబ్మర్జిబుల్ విలేజెస్ కూడా లేవు, ఏ ఊరు మునకపోదు. ఒక 1000 ఎకరాల దాకా మునిగిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికీ 1000 ఎకరాలు ఉంది, దీంతోపాటు ఇంకొక 1000 ఎకరాలు నిండింది కదా. జిల్లేడుబండి నిండి అంటే వెరీ స్మాల్ కెపాసిటీ కదా, దగ్గర దగ్గర ఓన్లీ 0.3 TMC ఉండేది అది. నౌ వీఆర్ మేకింగ్ 2.18 TMC. శాంక్షన్ అయితే జరిగింది, నిధులు వస్తాయని నమ్మకం ఉందా? డెఫినెట్గా సీఎం గారి పైలట్ ప్రాజెక్ట్స్లలో ఉంది కాబట్టి. ఇది సీఎం గారు ఒక డెసిషన్ తీసుకున్నారు, అంటే గతానికి ఇప్పటికీ కన్నా చూస్తే కనుక ఒకసారి టెండర్ కన జీవో కన వచ్చింది అంటే ఖచ్చితంగా టెండర్స్ పిలిచాలి, వాటికి డబ్బులు నిధులు రిలీజ్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. గతంలో అట్లా లేదు, ఇష్టానుసారం టెండర్లు పిలిచినారు. ఇప్పుడు మనం అమరావతి బేస్లోనే చూస్తే దగ్గర దగ్గర 60,000 కోట్లకు అసలు బడ్జెట్ లేదు, గ్రాంట్ లేదు, ఏంది లేకుండా పిలవడం జరిగింది. కానీ ఇప్పుడు పోతిరెడ్డి పారే హెడ్లే గ్రేటర్ వైడనింగ్లో కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ జీడిపల్లి వరకు వైడనింగ్ కావచ్చు, అది 6000 క్యూసెక్స్ డ్రాయల్కి ఆ వైడనింగ్ కావచ్చు. ఇలా ఏవైతే మేజర్గా టెండర్ పిలుస్తున్నారో పర్టికులర్గా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాజెక్ట్స్ కోసం 40,000 కోట్లు లోనికి పోవడం జరుగుతుంది. రాయలసీమ డెవలప్మెంట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద అవన్నీ కూడా డెవలప్ కాబోతున్నాయి. ఈ టర్మ్లో ఖచ్చితంగా జిల్లేడ్ బండ్ అనే సమస్య డెఫినెట్గా, అంటే మా గెస్ట్ కూడా డెఫినెట్గా చేసేయాలని చెప్పేసి ఇప్పటికే సర్వే పార్ట్ కూడా అయిపోయింది, టెక్నికల్ శాంక్షన్ కోసం పంపించినాము. జ్యుడిషియల్ రివ్యూ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మేబీ
నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా కూడా టెండర్స్ ఫ్లో కావడానికి అంటారు. చేసేలా అంటున్నారా, చేసి ఓట్లకు ఎన్నికలు పోతారా? అట్లా ఏం లేదండి, చేయాలి అనేది మా ఆలోచన. డెఫినెట్గా హిక్అప్స్ అనేది ఉండవచ్చు. సో వీ కాంట్ ఇప్పుడు ఎవరు నోవన్ గేసే 2019లో కరోనా వస్తుంది, అక్కడ ఫైనాన్షియల్గా ఇంత కొలాప్స్ అయిపోతుంది. మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, మన ఊరు కాదు, ప్రపంచమంతా ఈరోజు ఫైనాన్షియల్గా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. కొన్ని హిక్అప్స్ ఉండవచ్చు, కానీ దట్ డజంట్ మీన్ ఇది కానీ కంప్లీట్గా పూర్తి చేయాలనేదే మా ఉద్దేశము. పూర్తి చేస్తామని నమ్మకంతో నేను. కొద్దిగా ఫైనాన్షియల్ క్రంచెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేసుకొని చేసేస్తాం. మొదటిసారి మీరు ఎమ్మెల్యే అయినా అంటే దాని కింద 40,000 ఎకరాలు కూడా ఆయకట్టు ఉంది. ఓకే ఓకే. ప్రస్తుతం వర్షాలు బాగా పడుతున్నాయి, ఇక్కడున్న రిజర్వాయర్లు చెరువులన్నీ బాగా జలకలతో నిండి ఉన్నాయి. బాగా అది అంతవరకు సంతోషమే బాగుంది, కానీ వేరుశనగ మాత్రము మొత్తం కూడా అవును చాలా నష్టపోయినాయి. ఈ వర్షాలు కంటిన్యూస్గా ఉండడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పంట కూడా బాగా నష్టం జరిగింది. ఇప్పటికే కలెక్టర్కి మంత్రులకి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా పంపించేసి తొందరగా ఆ వేరుశనగ జరిగిన నష్టాన్ని కూడా పూడ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసాను. ఓకే. అదే 2009 నుంచి 2014 వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆ సమయంలో ధర్మవరం అభివృద్ధి అంటే రోడ్ వైండింగ్ ఇవన్నీ బాగానే చేశారు. అంటే అప్పుడు రోడ్ వైండింగ్ వల్ల కొన్ని విమర్శలు మూట కట్టుకున్నా జరిగేదైతే డెవలప్ అయితే జరిగింది టౌన్. ఈ రోజు అదే బాగా విశాలమైన రోడ్లు అన్నీ ఉన్నాయి, కొద్దిగా అభివృద్ధి అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళా రెండోసారి ఎమ్మెల్యే అయినారు కదా, ఇంకా ఎలాంటి అభివృద్ధి సాధించారు? సో లాస్ట్ టైం నా కాన్సన్ట్రేషన్ బేసిక్ కమ్యూనిటీస్ అయిన డ్రింకింగ్ వాటర్, రోడ్స్, ఈ కనెక్టివిటీ దీనిలో మీద ఉండేది. సో ఈసారి వచ్చాకల్లా సాగునీటి మీద దృష్టి సాధించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అప్పుడే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దగ్గర 65 కోట్లు, తర్వాత 15 కోట్లు, 80 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన టెన్యూర్లో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దగా దాని గురించి ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ కాలేదు. సో అప్పుడు కనెక్టివిటీ డ్రింకింగ్ వాటర్కి ఆలోచించాను. ఇప్పుడు రూరల్కి డ్రింకింగ్ వాటర్కిను, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు నింపడము, అదేవిధంగా సాగునీటికి ఈ టెన్యూర్లో నేను కొన్ని దిశానిర్దేశాలు పెట్టుకోవడం జరిగింది. ధర్మవరం పట్టణం మీద ఎలాంటి దృష్టి పెట్టారు? ధర్మవరం పట్టణంలో బేసిక్గా ఇది వీవర్ డిపెండెంట్ ఉన్న పట్టణం. అంటే నేను బాగా చెప్పగలుగుతాను ప్రౌడ్గా కూడా, గతంలో మేము ఇక్కడే 37 రోజులు రిలే నిరాహార దీక్ష తీసుకొని చేసినాను. అంతకుముందు కూడా వీవర్స్కి 600 రూపీస్ ఇవ్వాలని ఒక స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. అది క్రమేణా వచ్చిన ప్రభుత్వం 1000 రూపాయలు చేసింది. ఆ 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో సబ్సిక్వెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉండేది. తర్వాత నేను అయినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి 37 రోజులు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది ఇక్కడే మన ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగానే. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆ 1000ని 2000 చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. సో అది మా ధర్మవరం వరకు ఉండే కాన్సెప్టు. అంతవరకు రాష్ట్రంలో ఎక్కడే కానీ ఏ వీవర్కి కూడా 600 రూపాయలు 1000 రూపాయలు ఇలాంటి స్కీమ్ ఉంటుందని కూడా తెలియదు. ఫస్ట్ టైం తెచ్చినప్పుడు నేనే, తర్వాత తెచ్చినప్పుడు నేనే, ఈరోజు దాని కారణంగా దగ్గర 200 కోట్ల రూపాయలతో ఈసారి సెకండ్ ఇయర్ నా నియోజకవర్గంలో ఇక్కడున్న వీవర్స్కి 11,672 మందికి 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ టైం సీఎం గారు బర్త్డే రోజు ఒకసారి ఇచ్చినారు, మళ్ళీ సెప్టెంబర్ కదా, ఆగస్టు 17వ తేదీ సెకండ్ టైం రావడం జరిగింది. అంటే వీవర్స్కి ఎప్పుడు కూడా డైరెక్ట్గా డబ్బులు పన్న దాఖలాలు లేవు. వీవర్కి ఎప్పుడు డైరెక్ట్గా డబ్బులు పడలేదు, ఏదో సొసైటీల ద్వారా, ఆ సొసైటీలు కొంతమందికి న్యాయం చేస్తూ ఈ ఆప్కోలో పర్చేజింగ్ అని, ఇంకా అదంతా పెద్ద ఫ్రాడ్స్. ఆప్కో అనేదే పెద్ద ఫ్రాడ్ అనేది నాది, ఇప్పటికే ఎంక్వైరీ నడుస్తూనే ఉన్నాయి. అది పెద్ద ఫ్రాడ్, కానీ నేరుగా వీవర్ అకౌంట్లోకి డబ్బులు పన్నేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. అప్పుడు నేను 600 ఇచ్చినాను, అది వీవర్కి ఇక్కడ నేరుగా లబ్ధి. అంటే మిగతా నియోజకవర్గాలకి నాకున్న వీవర్ కమ్యూనిటీకి, వీవర్ ప్రొఫెషన్కి నేను చేసిన న్యాయం. కమింగ్ టు ద డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చేయాల్సి ఉంది. ఊరు కూడా పెరిగింది కాబట్టి రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. కొద్దిపాటికి ఈ మధ్యకాలంలో కొన్ని వర్క్స్ తీసుకొని రావచ్చి అవి కూడా చేయడం జరిగింది. స్టేట్ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా సరిగ్గా లేదు ఇప్పుడున్న దానిలో. సో యూజీడీ కోసం కూడా ప్రపోజల్స్ పంపించినారు. యూజీడీ అయితే మా ఊర్లకు పెద్దగా అంటే చిన్న చిన్న లేన్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ పీకి ఇవన్నీ కంటే ఇక్కడ సస్టైనబిలిటీ తక్కువ. ఈరోజు తాడిపత్రిలో చూస్తున్నాం, ఆ యూజీడీ అనేది మనలాంటి ప్రాంతాలకు ఫిక్స్ అయ్యేది కదా డ్రైనేజ్ సమస్య. సో అది కాకుండా కాంప్రహెన్సివ్గా ఒకటి మంచిది కావాలని 150 క్రోర్స్తో కూడా మేము ప్రాజెక్ట్స్ పంపించడం జరిగింది. అర్బన్లో ఉన్న సీసీ రోడ్స్, డ్రైన్స్ అన్నీ డెవలప్ చేయాలని. కొద్దిగా ఫైనాన్షియల్ దానివల్ల ఆగిపోవడం జరిగింది. ఒకసారి ఫైనాన్షియల్గా గవర్నమెంట్ కూడా స్టెబిలైజ్ అయ్యి బాగా డెవలప్ అయితే డబ్బులు
ఆటోమేటిక్గా వస్తాయని నేను ధర్మవరంలో చేనేతల కోసం ఎంతో చేశాను మరి అభివృద్ధి కోసం కృషి చేస్తాను అంటున్నారు కదా మరి మీరు గతంలో కూడా చాలా చేశామని చెప్తున్నారు మరి గత ఎన్నికల 2019 ఎన్నికల్లో మీకు 5000 ఓట్లు మైనస్ అనుకుంటాను డెఫినెట్గా అండి అంటే దేర్ ఇస్ అ అంతకుముందు ఎలక్షన్స్లో నేను ఐ విల్ టెల్ ద ప్యాటర్న్ ఆఫ్ ఓటింగ్ ఇన్ ధర్మవరం టౌన్ మా నాన్న 94లో ఇక్కడ కంటెస్ట్ చేసినాడు 94లో కంటెస్ట్ చేసి అంటే స్వతంత్ర అభ్యర్థిగా స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా నాన్నకు వచ్చిన ఓట్లు 7000 ఓట్లు టౌన్లో అంటే టు బి హానెస్ట్ మనం మీరు అనుకున్నా అనుకోకపోయినా ప్రపంచానికంతా తెలిసింది మాకు అప్పుడు ఎల్నూరు పుట్లూరు మండలాలు ఉండేది రెండు కలిసిన ఆ ఏరియా అంతా రిగ్గింగ్ చేసుకొని వచ్చి ఇటుకి వచ్చాకల్లా టౌన్లో అప్పటికున్న తెలుగుదేశం గాలిలో అంటే కాంగ్రెస్ 26 సీట్లే వచ్చాయి ఎవరు రిగ్గింగ్ చేసుకొచ్చారు మేమేరే మా నాన్న వాళ్ళని అప్పుడే రిగ్గింగ్ చేసుకొని రావడం జరిగింది అయినా కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది అంటే అంతగా తెలుగుదేశం బేస్ ఉంది ఇక్కడ మొదటి నుంచి కూడా రెండో స్థానంలో నిలబడ్డారు లేండి అప్పుడు రెండో సార్ 500 ఓట్లతో పోయింది ఇండిపెండెంట్ అప్పటికేంది కాంగ్రెస్ 26 సీట్లే వచ్చినది ఆ టైంలోనే అంటే ఇక్కడ నిలబడిన అంతకుముందు నాగిరెడ్డి నిలబడినప్పుడు కూడా తెలుగుదేశంలో హిందూపూర్లో ఎన్టీఆర్ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చేది టీడీపీకి అంటే అంతగా ఉండేది 94లో అది అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్లలో 99లో మళ్ళీ మా నాన్న నిలబడడం జరిగింది 90లలో చలకల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు 11000 ఓటింగ్ వచ్చింది ఇక్కడ అప్పుడు గెలవడం జరిగింది 8000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది ఆయన అప్పుడే రాజకీయాలకు కూడా రావడం జరిగింది ఆయన వచ్చి మద్దతు తెలిపేది ఏముంటుంది ఆయనే ఫస్ట్ టైం ఎలక్షన్ 94లో మంత్రి కదా పట్టాల రవి ఆయన ఆయన ఇక్కడికి వచ్చి చేసేది ఏముంటుంది అప్పుడు అంటున్నాను రాకపోవడమే ఒక వరం కదా ఎందుకు పట్టాల రవి గారు ఇక్కడికి వచ్చినారంటే మామూలుగా రిగింగ్ అవచ్చు ఇతరత్ర నాకు తెలిసి ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి కదా నాకు తెలిసి అంత సీన్ ఏమి ఉండదు అతను పార్టీకు మంత్రి అయ్యి ఉండి కూడా ఒక ధర్మవరంలో మాకు ఏ రీజన్ మీద మాకు మద్దతు తెలుపుతాడు చెప్పండి మేము వాళ్ళ ఓటే బంధువులు కదా పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా అనే ఉద్దేశంతో ఇప్పుడు 99 చేసుకున్న ఒప్పందంతోనే ఇక్కడ కావాలనే కాపు సమాజ్ వర్గం ఫణికుమార్ అనుకుంటా ఆయన అతనికి టికెట్ వచ్చేలా చేసి అప్పటికి తెలియదు ఎవరు వస్తారో కూడా కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారికి పరోక్షంగా మద్దతు ఇచ్చారు ముందస్తుగా మాట్లాడుతుంది మీరు చెప్పినట్టు ఫణికుమార్కి టికెట్ ఇస్తే దాన్ని మళ్ళీ విజయకుమార్ తీసుకొని విజయకుమార్ కంటెస్ట్ చేసినాడు ఫణికుమార్ కంటెస్ట్ చేశారు ఫణికుమార్ విజయకుమార్ వాళ్ళది మా చిన్న ఫ్యామిలీ కాదు కదా విజయకుమార్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ఎమ్మెల్యేలే మరి అట్లాంటప్పుడు దీంట్లో మా లోపాయకారం ఏముంటుంది దీంట్లో లోపాయకారం ఏముంటుంది ఫణికుమార్కి ఇచ్చి ఉంటే మీరు చెప్పినట్టు అదే కనుక్కోవచ్చు ఫణికుమార్కి ఇవ్వలేదు కదా అంటే చివరి నిమిషంలో ఆయన అంటే 94లో ఆ విధంగా చూస్తే గోవింద్ చౌదరి ఇక్కడ కాంగ్రెస్ కి ఇవ్వడంలో పరిటాల రవి దివాకర్ రెడ్డి ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి ఇచ్చినారంటారు గోవింద్ చౌదరి దివాకర్ రెడ్డి గారు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారు రాజారెడ్డి గారి వర్గం రాజశేఖర రెడ్డి గారి వర్గం ఉద్దేశంతో ఆయన ప్రోద్బలంతో టికెట్ రాలేదు చౌదరి గారికి ఇచ్చారనేది పివి చౌదరి గారు అప్పుడు అప్పుడు కుమ్మక్కయ్యనంటారు చెప్పినట్టు ఫణికుమార్ 99లో మాత్రం కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకునే పరిటాల రవి గారు అది ఒక గవర్నమెంట్ వస్తుంది అతనికే నమ్మకం ఉంటే మా నాన్న లాంటి వాళ్ళకు సపోర్ట్ చేసే బదులు అతనే వచ్చిండొచ్చు కదా గవర్నమెంట్ వస్తుందని చేశారు గవర్నమెంట్ రాలేదు తర్వాత ప్రతాప్ రెడ్డి గారిని టీడీపీలోకి తీసుకోవడంలో పట్టాల రవి గారు కీలక పాత్ర వహించారనేది అందరికి అంటే ఫణికుమార్ ని చెప్పిన దాని ప్రకారం అయితే మీరు చెప్పినట్టు అనుకోవచ్చు కానీ విజయ్ కుమార్ కంటెస్ట్ చేసినాడు కరెక్ట్ అదే ఫణికుమార్ నేను అదే చెప్పాను ఫణికుమార్ ఐ థింక్ పేరు అయితే చెప్పలేదు సబ్జెక్ట్ కరెక్షన్ అనేది అక్కడ ఫణికుమార్ నేను చెప్పలేదు బెన్ఫ్రా డౌట్ చెప్పాక పేరు అనేది అతను వేరే అతను పోటీ చేశాడు ఇక్కడ పరోక్షంగా పరిటాల రవి గారు మీ నాన్నగారికి మద్దతు ఇచ్చారు ఆ తర్వాత గెలిచిన తర్వాత మళ్ళా టీడీపీలోకి తీసుకోవడంలో కూడా ముఖ్య భూమిక పోషించారు ఆ తర్వాత అక్కడ నుంచి దివాకర్ రెడ్డి గారి మీద ఉన్న వైరంతో అక్కడికి పంపించారు దివాకర్ రెడ్డి వాళ్ళ మీద జేసీ వాళ్ళ మీద పోటీ చేయాలనే ఉద్దేశం అక్కడికి పంపించారు ఒకటి సింపుల్ గా మామూలు చర్చించుకుంటుంటారు అందరూ కూడా పొలిటికల్ రైవలరీ మాకు వచ్చినది దివాకర్ రెడ్డితో పాటు ఇంకా వేరే వాళ్ళతో పెడుతుంది ఇప్పుడు కాదు మా తాత సమితి ప్రెసిడెంట్ దగ్గర నుంచి మేము ఆ ప్రాంతంలో ఉన్నప్పటి నుంచి కూడా మాకు పొలిటికల్ రైవలరీ వాళ్ళతో ఉండేది సో ఇక్కడికి వచ్చినప్పుడు మాకైతే డెఫినెట్గా ఇక్కడ విజయ్ కుమారు మా రెండు మండలాలు కూడా ఇక్కడికి ఉండేదన్నమాట దాంట్లో ఆ రోజు ఇక్కడ ఆయన సపోర్ట్ చేసినారో ఇంకోటి సపోర్ట్ చేసింటే రిగ్గింగ్ అయినా జరిగిండాలి కదా ధర్మవరం ప్రాంతంలో ఎక్కడ జరగలేదు కదా పీస్ఫుల్ ఎలక్షన్ జరిగింది అంతే ఇంకా 94లోనే గొడవలు చేసినాం మేమే గొడవలు చేసినాం 94లో కూడా బాంబులు వేసుకునేది ఇవన్నీ కూడా 94లో జరిగినాయి కానీ 99లో ఏం జరగలేదే 99లో పీస్ఫుల్ ఎలక్షన్ జరిగింది మరి 94లో మేము గొడవలు చేసి క్యాప్చర్లు చేసి అన్ని చేసినా మేము గెలవలేకపోయినాము మరి 99లో పరిటాల రావు గారు ఇక్కడ రాకపోవడం వల్లనే గెలిచారు 94లో కూడా ఎవరు రాలేదు ఇక్కడ 99లో ఎవరు రాలేదు తర్వాత సబ్సిక్వెంట్ కూడా ఎప్పుడూ రాలేదు దే ఆల్వేస్ వాళ్ళకు ఒక ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్గా పెట్టుకోవాలి అని ఒక ప్రయత్నం చేసేవాళ్ళు
రెండోది ఇక్కడ ఉన్న అంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలతో ఉన్న వాళ్ళందర్నీ కూడా ఇక్కడ ఫీడింగ్ కోసం పెట్టేవాలి ఎందుకంటే బాగా బిజినెస్ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఆ కమ్యూనిటీని ఏదో విధంగా ప్రోత్సహించాలి వాళ్ళకి ఏదో విధంగా డబ్బులు పెట్టాలి అంటే ఇలాంటి కమర్షియల్ టౌన్లు అయితే బాగుంటాదని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి అడ్డాగా ఉండేది దో పెనుకొండ అయినప్పటికీ కూడా ఎప్పుడు రాజకీయం ధర్మవరం మీద నుంచి నడిచేది అంతే అంతకంటే వేరేది ఏంది పెద్ద ఇక్కడ చేసినదంటూ ఏం లేదు అంటే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ వాళ్ళది బాగా ఉండేది మా ధర్మవరం రూరల్ మండలంలో కానీ ఆర్ఓసి పేరుతో చంపినేది కానీ రమణారెడ్డి వాళ్ళ నాన్న చెన్నారెడ్డిని చంపినేది ధర్మవరంలోనే ఇలా చాలామందిని ధర్మవరం బేసుగా ఎక్స్ట్రీమిస్ట్ ఎక్కువగా చేసినారు ఆర్ఓసిలో సో తర్వాత సబ్సిక్వెంట్గా అవన్నీ పోవడం జరిగింది మొత్తం మీద అంటే ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని మీకు బత్తలపల్లి కావచ్చు ముదిగుబ్బ కావచ్చు ఇక్కడ కావచ్చు మొత్తం కూడా ఈ ఈ పరిధిలో ఈ తాడిమర్రి ఈ పరిధిలో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారంటే మీ చెప్పాను కదా దిస్ టైం వచ్చి ప్రియారిటీ వచ్చి సాగునీటి మీదే ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్ రూరల్కి అనేది ఖచ్చితంగా స్టేటే నెట్వర్క్ కిందకి తీసుకుంటుంది అంటే అన్ని ఇండ్లకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అని చెప్పేసి సో స్టేట్ ప్రోగ్రామ్ తీసుకోండి ఇంకా లెఫ్ట్ ఓవర్ వచ్చి రూరల్లో ఉన్న డ్రింక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సో బేసిక్గా రోడ్స్ అయిపోయినాయి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ స్టేటే నెట్వర్క్ కిందకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకుంటుంది సో నేను ఇరిగేషన్లో ఏమేం చేయాలనే దాని మీద చేస్తున్నాను ఇప్పుడు మన వచ్చిన జిల్లేడు బండ ద్వారా దగ్గర దగ్గర 40,000 ఎకరాలకు ఆయకట్టు 28,500 దాంట్లో వస్తుంది కొత్త అంటే పాత ఆయకట్టు స్టెబిలైజ్ చేయడము ఇవన్నీ చేయడం ద్వారా దగ్గర దగ్గర 40,000 ఎకర్స్ ఆయకట్టును మనం తీసుకుంటాం ఓకే ఓకే మీరు ఒక మన రాష్ట్రం అంటే అనంతపురం జిల్లా కాకుండా బయట జిల్లాలకు కానీ ఎక్కడైనా కానీ ఇతర రాష్ట్రాలకు అయితే మీరు ఒక డిపార్ట్మెంటల్ మనిషి అనుకుంటారు కానీ ప్రజాప్రతినిధి ఎవరు అనుకోరు ఏంటి ఇక మీ కటింగ్ స్టైల్ చాలా స్టైల్ ఉంటుంది అట్లా ఏం లేదు మాకు షో మీద ఎన్నికలు పడితే చిరాకు నాకు షో దగ్గర గొనగడం కానీ షో దగ్గర ఎన్నికలు పడ్డాం కానీ అంటే కొద్దిగా చిరాకు సో దానిలోనూ దీనిలో రెండింటిని కటింగ్ చేస్తాను అంటే మీ స్టైల్ అంతా అలాగే డిపార్ట్మెంటల్లో ఉన్నట్టు ప్రజాప్రతినిధి ఎవరు అనుకోరు ఇప్పుడు ఏముంటుంది అండి ఇప్పుడు దానిలో దీనిలో రెండింటికి ఒకటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఇబ్బంది రెండింటికంటే కాకి ఖద్దరికి రెండింటికంటే ఖద్దరికి ఎక్కువ ఉంది కదా అంటే ఇట్స్ మ్యూచువల్ కదా ఇప్పుడేముంది ప్రభుత్వంలో ఖద్దరు కంటే కాకీకే ఎక్కువ ఉంటుంది రెస్పెక్ట్ అలా అని ఏం లేదు ఇప్పుడు ఈరోజు కాకీకి పోస్టింగ్ కావాలంటే ఖద్దరు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది కదా నాకు తెలిసి అంటే కొద్దిగా లిటిల్ అంటే గతానికి చూసుకుంటే ఇప్పటికి చూసుకుంటే మాత్రం దాంట్లో చాలా కంట్రోల్ లేదు పొలిటికల్ పోస్టింగ్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది బేసిక్గా డిఎస్పీలు ఆ స్థాయి సిఎల్ స్థాయి వరకు కూడా అక్కడ నుంచే చూసి పోస్టింగ్స్ వేస్తాం మనం నువ్వు నేను చెప్పిన వాళ్ళకు పోస్టింగ్స్ అనేది రావటం లేదు ఎందుకంటే ఆ విధంగా చేయడం వల్ల లాండ్ ఆర్డర్గా ఖచ్చితంగా కంట్రోల్లో తప్పవుతుంది అనేది పోయిన గవర్నమెంట్లో ఒక ఎగ్జాంపుల్గా అయిపోయింది దాన్ని ఉద్దేశించుకొని దానికి బాగా కంట్రోల్ చేయడం జరిగింది మీకు అందుకే మనసాక్షిగా చెప్పండి మీ నియోజకవర్గంలో మీ మీ అనుమతి లేకుండా ఎవరైనా వచ్చారు సీఎలా అనుమతి లేకోకుండా వచ్చేదేని కాదు పోస్టింగ్ వచ్చిన తర్వాత వచ్చినారు అంతే అనుమతి సిఫార్సు లేక లేకోకుండా కానీ నా సిఫార్సు లేకలేవు లేకలేవు లేకుండా అందరూ స్వచ్ఛందంగా వచ్చారు సిఫార్సు లేకలేవు నా అంటే డైరెక్ట్గా ఫోన్ ఫోన్లో చెప్పారా పలానా ఎస్ఐని పోస్ట్ చేయండి ఎవరైతే ఏముంటుంది ఇప్పుడు నేను సింపుల్ విషయం చెప్తాను మా వాళ్ళు విపరీతమైన కసితో ఉండ్రి ప్రభుత్వంలో మాకు పూర్తిగా అన్యాయమైనారు ఇది అని చెప్పేసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా తన ఎలక్షన్ అజెండాలో కూడా చెప్పినారు వాళ్ళు వచ్చి చంపేస్తారు పిసికేస్తారని ఇప్పటికి వచ్చి 16 నెలలు 18 నెలలు అవుతుంది ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగిందా ఎక్కడైనా కానీ ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఏ విధంగా బాధించబడ్డారు ఆ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయినారు ఇవన్నీ కూడా చూస్తున్నాం మేమే పోస్టింగ్లు వేయించుకొని మేమే గులాంలు గిరింగ్లు చేయించుకుంటూ ఉంటే కాకీలతో ఈరోజు ఎన్నో క్రైమ్స్ జరిగేవి కదా ఈరోజు మరి ఎట్లా కంట్రోల్ అయిపోయింది సింపుల్ విషయం ఒక ఇసుక బండి పోయినా కానీ ఎమ్మెల్యేలు చెప్తే రిపీట్స్ పెట్టే కాలాలు లేవు ఇట్స్ ఏ హానెస్ట్ అనమాట మనం నువ్వు మీరు నేను చెప్పుండే కానీ గవర్నమెంట్ ఆ విధంగా ఎమ్మెల్యే చెప్పట్లేదు ఎమ్మెల్యే అనుచరులు ఎవరు చెప్పిన అనుచరులు ఎవరు చెప్పినా సాగిస్తున్నారు ఎవరు చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ ఇచ్చిపెట్టే దాఖలాలు అయితే లేవు గవర్నమెంట్ వెరీ స్ట్రిక్ట్గా లాండ్ ఆర్డర్ విషయంలో పాలసీ మేకింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంది మీకు అంటే నేను క్లియర్ కట్గా చెప్తున్నాను బాధించబడ్డ వాళ్ళు మా వాళ్ళందరూ బాధించబడ్డ వాళ్ళందరూ నిజమే వాస్తవమే పోయిన గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నది పోయినసారి ఆ విధంగా చేసినారు మనం ఆ విధంగా చేయకూడదు మన ప్రజలు ప్రత్యర్థులు కూడా అధికారంలో లేము కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇక మీరు కూడా సైలెంట్ ఉన్నారు ప్రత్యర్థులు సైలెంట్గా ఉన్న అయిపోయినా కానీ ఆ టైంలో బాధించబడి ఉంటారు కాబట్టి మా వాళ్ళు కూడా అన్న రైజ్ కావాలి కదా మా వాళ్ళు కూడా కాలేదు కదా ఎక్కడే కానీ
सो गवर्नमेंट चाला क्लियर इंस्ट्रक्षन्स लैंड आर्डर विषय में ఏదో పేపర్లకు టీవీలకు అంతా కూడా ఒక ఒక రకమైన పత్రికలు చూపిస్తున్న కథనాలే తప్ప ఎక్కడే గానీ లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ గానీ మా జరిగిన సందర్భం మాకు ఇక్కడ చూసాం స్టేషన్ ముందర కానిస్టేబుల్ని కొట్టిన సందర్భాలు చూసినాం ఈరోజు ఎక్కడో ఒక ఎంపీడీఓ అని ఏదో మాట్లాడాడని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీద కూడా కేసులు కట్టడం జరిగింది సో దాని మీద ఎక్కడ కాంప్రమైజ్ కావటం లేదు పెనుకొండ దగ్గర గుట్టూరు అని ఉంటా తెలుసా మీకు గుట్టూరు తెలుసా గుట్టూరు మీ నియోజకవర్గమేనా కాదు పెనుకొండ పెనుకొండ నియోజకవర్గం సరే గుట్టూరు దగ్గర ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే మీ నియోజకవర్గ పరిధిలోని ఒక సిఐ మీ పార్టీ కార్యకర్తలు మీ అనుచరులు చెప్పారని అతన్ని ఇక్కడ స్టేషన్కి పిలిపించి అతన్ని చాలా ఇబ్బందులకు గురి చేశాడు నా నోటీసులో అయితే లేదు మీరు ఫస్ట్ ఏం చేస్తారు మీరు ఫస్ట్ ఏం చెప్తున్నారు ఆ స్టేషన్ లిమిట్స్లో ఉండేది ఈ స్టేషన్ లిమిట్స్లోకి పిలిపించేంత సీన్ అయితే నాకు తెలిసైతే లేదు స్టేషన్లో కన్ఫైన్ అయింది కానీ నాకు తెలిసినంత వరకు అలాంటి ఏ ఇష్యూ నాకు నేను ఒక సింపుల్ విషయం చెప్తా ఈ గవర్నమెంట్లో అంతో ఇంతో ఇమ్యూనిటీ ఉండి కొద్దిగా బాగా సేఫ్ అవుతుండేది టీడీపీ గవర్నమెంట్లోనో లేకుంటే ఇట్లా ఉంటుంది ఎందుకంటే ఇమ్మీడియట్గా ఇది పోతానే సోమవారం పోయి స్పందనకి ఇస్తాడు స్పందనలో ఇమ్మీడియట్గా గ్రీవెన్స్ ఇక్కడ కాదు సోమవారం ఇచ్చిన స్పందనకి ఏమవుతుందని మంగళవారం సీఎం అడుగుతున్నాడు ఎస్పీని కలెక్టర్ని సో ఎక్కడే కానీ అలాంటిది ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా బయటపడే అంశమే అక్కడ వచ్చి ఇక్కడ పంచాయతీ ఆ కాలాలు పోయినాయండి అదేదో మనం అనుకుండేదట్లుగానే మీరు కూడా ఎల్లో మీడియా సీఎం గారు పారదర్శకంగా ఉండాలని ఆయన పారదర్శకంగా ముందుకు పోతున్నారు ఆయన అలాంటిది ఉండింటే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు ఆ విధంగా ఉన్నారంటారా డెఫినెట్గా పై స్థాయిలో టఫ్గా ఉన్నప్పుడు కింద స్థాయిలో నీకు నచ్చినా నచ్చకపోయినా ఉండాల్సిందే దాని దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ లేదు దానికి ఒక పై స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ఖచ్చితంగా టఫ్గా ఉన్నాడంటే కింద స్థాయిలో దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే నేను సింపుల్ విషయం చెప్తాను గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పడం జరిగింది కానీ బెల్ట్ షాపులు అనేది ఉన్నాయి అదే ఈ ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పినారు బెల్ట్ షాపులు లేవు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు సేమ్ వాయిసే చెప్పారు ఓకే కానీ ఆఫీసర్స్ దాన్ని ఎందుకు ఉంచగలిగినారు దీన్ని ఎందుకు ఉంచలేకపోతున్నారంటే నాయకుడి యొక్క ఆలోచనలు తెలిసినాయి కాబట్టి ఆ నాయకుడి యొక్క ఆలోచన పరంగా వీళ్ళు పోల్చింది అంటే చంద్రబాబు చెప్పినదంతా ఉత్తమాటలే మనం వినాల్సిన అవసరం లేదు ఏదో పోతాంటలే జనాల కోసం చెప్పినాడు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నిజంగా హీ సీరియస్ కన్సర్న్ అబౌట్ దీస్ థింగ్స్ అని డెఫినెట్గా ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్ లా అండ్ ఆర్డర్లో కూడా ఎన్నో నాటకాలు ఎన్నో కథలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అదే విషయంలో ఉన్నాను చెప్పేసినాడు ఖచ్చితంగా కూడా మాకు ఈడే కొట్టుకోండి ఇంతకుముందు ఎమ్మెల్యే మనుషులు మినిస్టర్ మనుషులు ఈడ ఒక 300,000 వర్కుల కోసం ఓ 4 గంటలు ముష్టి యుద్ధం చేసిరి పోలీసు వాళ్ళు రాజీ చేసిరి నేనేమంటానంటే అలా కేసెస్ జరుగుతున్నాయి కానీ ఈరోజు సీఎం గారి ఆలోచన పై లెవెల్ నుంచి టఫ్గా ఉంటున్నాడు కాబట్టి డెఫినెట్గా హీస్ నాట్ స్పేరింగ్ ఎనీవన్ జగన్ గారి యొక్క ఆలోచన కావచ్చు ఆయన పరిపాలన గురించి ఎవరు కూడా ఇసుమంత్ అయినా కూడా మాట్లాడలేని పరిస్థితి కానీ ఎమ్మెల్యేల పరిస్థితి ఆ విధంగా లేదా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మీద దృష్టి పెట్టి లేకుంటే ఆ విధంగా లేకుంటే మాత్రం కష్టంగానే ఉంటుంది ఆయన ఆలోచనకు అనుగుణంగానే పోవాల్సిందే ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా తప్పు జరుగుతుంటే ఆయన పిలిచి ఖచ్చితంగా వార్నింగ్ కూడా చేస్తారు దాంట్లో ఇంకా వేరే ములాజులని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆలోచనకు అనుగుణంగా పోతున్నారంటారా ఖచ్చితంగా పోవాల్సిందే కదా పోవాల్సిందే దానికి వేరేది ఏం లేదు డెఫినెట్గా నాయకుడు ఆలోచనలు ఏ విధంగా ఉంటుందో ఆ పద్ధతిలోనే మనం కూడా పోవాల్సి నాయకుడి ఆలోచనలు ఒకలా ఉంటే ధర్మవరం ఎమ్మెల్యే గారి ఆలోచనలు మరోలా ఉన్నాయి నాకు తెలిసేం లేవు చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే 2014 నుంచి 19 వరకు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి గారు 5 ఏళ్లలో సంపాదించిన ఆస్తుల కన్నా ఈ 7.5 ఏళ్లలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అదనంగా సంపాదించారంటుంటారు ఏం చేసి సంపాదించినాము నాకు అర్థం కావట్లేదు మొత్తం కూడా భూములు భూదందాలు ఏదో మీరు చెప్తే ఒకటి సరిపోతుంది అంటే రియల్ ఎస్టేట్ మాత్రమే చేస్తానరా లేకుంటే రియల్ ఎస్టేట్ చేస్తా అంటారు తప్ప వేరేది ఏముంటుంది దందాలు ఏమున్నాయి చెప్పండి బిఎస్ రాము గారు అనుకుంటా ఆరవేశ సామాజిక వర్గము ఆయనకు సంబంధించి ఎన్ఎస్ గేట్ దగ్గర ఒక సైట్ విషయం బెస్త కుల్లాయప గారు కొల మళ్ళా మీ దగ్గరకు పంచాయతీ వస్తే మీరు పంచాయతీ చేసి మీరు బినామీ పేరు మీద అతన్ని బలవంతంగా ఆ సైట్ను రాయించుకున్నారు ఆయనకు కోటో కోటున్నర చేతిలో పెట్టేసి బలవంతంగా రాయించుకున్నారు సైడ్ దాంతో ఆయన మనస్తాపం చెంది గుండెపోటుతో మరణించారు అనేది కూడా ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది ధర్మవరంలో అంత సీన్ లేదు మీరు అన్నది
ఆరివేసకు సంబంధించిన రాము మా పార్టీ అతనే. ఓకే. అంటే మా పార్టీలో చేరిన అతనే. ఓకే. సో అతనికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు గాని భూములకు సంబంధించినే లేదు. ఇది కంప్లీట్ గా ఫాల్స్ అలిగేషన్. నాకు తెలిసి కూడా అలిగేషన్ ఏమీ లేదు. అలాంటిది కూడా ఎక్కడా లేదు. ఆరివేసకు సంబంధించిన భూములే ఇంద్రమ్మ కాలనీ దగ్గర ఎన్ఎస్ గేట్ దగ్గర వాళ్ళ స్థలాన్ని మీరు బలవంతంగా మీ ఎన్ఎస్ గేట్ అనేది రాయించుకున్నారు. ఎన్ఎస్ గేట్ నా కాన్స్టిట్యూన్సీ కాదు. ఓకే. రాప్తాడు కాన్స్టిట్యూన్సీ. ఓకే. సో దానికి రాప్తాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రిలెవెంట్ ఏదే గానీ మనము అక్కడ ఇన్వాల్వ్ అయ్యేది కాదు. పవర్ ఉంటే ఎవరు అద్దులు చూడడం లేదు ఇప్పుడు. ఇన్వాల్వ్ కావటం లేదు కానీ ఇంకోటి కానీ జరగటం లేదు. అండ్ మీరు చెప్పిన రెండు మీరు చెప్పిన ఇష్యూ కంప్లీట్ గా ఫాల్స్ అలిగేషన్ అండి. ఓకే. గుట్టకింతపల్లి దగ్గర కూడా దాదాపు 60 ఎకరాలు కుర్మ కులస్తులకు సంబంధించిన ల్యాండ్ కూడా అది గతంలో వరదాపురం సూరి అనుచరుడు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి వారికి అగ్రిమెంట్ రాసుకున్నారు. దాన్ని మీరు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు కైవసం చేసుకుని అతన్ని పిలిపించి అతని మరి సూరి అనుచరుని పిలిపించి అతని అడ్వాన్స్ ఇప్పించి ఆ 60 ఎకరాల భూమిని కూడా మీరే లాగేసుకున్నారు. అంటే భూమి లాక్కు పూర్తి స్థాయిలో వారసుల సంతకాలు కూడా లేకోకుండానే అన్అఫిషియల్ గా రాగేశారు. ఇక్కడ చెప్పాలంటే ధనవరంలో పోలీసు రెవెన్యూ ప్రజాప్రతినిధులు ముగ్గురు కలిసి మొత్తం దందా చేస్తున్నారు అంటున్నారు. నేను సింపుల్ థింగ్ చెప్తా. అలాంటిది ఏది ఉన్నా కానీ అలాంటిది ఏది ఎలిగేషన్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ స్పందనలోనో దీనిలోనో ఇచ్చేది ఏ ప్రజలేం తిక్కోలేం కాదు. మా ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛకు ప్రతి ఒక్కరూ కూడా పోయి అందరి మీద అలిగేషన్లు పెట్టుకొని చేసేవాళ్ళు. ఎవరే కానీ భూమికి సంబంధించి ఉచితంగా ఇచ్చేది వాళ్ళ వారసులు లేకుండా మన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఇచ్చి ఏం చేసుకుంటారు అన్నీ. ఇవి తప్ప వేరేది ఏది లేదు. అలాంటిది ఎక్కడే కానీ తీసుకున్న దాఖలాలు కానీ బెదిరించిన దాఖలాలు కానీ ఎక్కడా లేవు. డైరెక్ట్గా తుంపర్తి దగ్గర కూడా కొంత గుట్ట పోరంబోగు భూములు కూడా ఇంతకుముందు రైతులు సాగు చేసుకుంటున్నారు. వారికి కొంత సొమ్ము ముట్ట చెప్పి దాన్ని కూడా చదును చేసి ఒక ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అనుచరులు అంటున్నారు. అనుచరులు ఎందుకు నిలబెడతలే కానీ నేను తోట తీసుకున్న మాట వాస్తవమే. అక్కడ సాగు చేసుకుంటున్నారు కదా, సాగుకు ఉపయోగం లేని భూమిని నేను తీసుకొని దాన్ని డెవలప్ చేసుకొని సాగు చేస్తున్నాను. ఎవరితో తీసుకున్నారు? రైతులతో. ఇంకెవరితో తీసుకుంటాము అంటే పూర్వమాస్తే అది వాళ్ళకి ప్రభుత్వం పూర్వమాస్తే పూర్వమాస్తే తీసుకున్నాను. గొలుసుపట్ట అనే డికేట్ కదా, గొలుసుపట్ట అంటే పూర్వమాస్తే అనమాట. వాళ్ళ ఆస్తే పూర్వమాస్తే తీసుకున్నాం. ఓకే ఓకే. మల్లకాలువ దగ్గర కూడా దాదాపు 80 ఎకరాలు చదువుకోండి. ఊరికి యాడ్ వస్తుంది మల్లకాలువ లేదు ఏది లేదు ఊరికి. మీరు చెప్తున్న ఎకరాలన్నీ యాడున్నాయి చెప్పి రాసేయండి ఊరికి ఎందుకు. అవి ఇప్పుడు ధర్మవరంలో ఎవరిని అడిగినా కూడా ఎమ్మెల్యే గారు అంటే భూముల గురించి చెప్తున్నారు. ఎక్కడ భూములు ఆయనకే సరిపోవడం లేదు, మొత్తం ఆయన దగ్గర భూ పంచాయతీ దగ్గరికి పోతే వా రెండు పిల్లులు కొట్టుకుంటే మధ్యలో దానికి లాభం అన్నట్టు. పిల్లులు ఎందుకు కొట్టుకుంటానా ఏంటనా? అది ఆ పిల్లులు కొట్టుకుంటూ పంచాయతీ దగ్గర మీకోసం మీ దగ్గర కోసం ఇద్దరికి ఒక రెట్టముక్క పడేసి మొత్తం మీరు తీసుకుంటున్నారు. నేను రాజకీయాలకు వచ్చి 15 ఏం లేదు. నాకు పంచాయతీలు వినే ఓపికే లేదు. బేసిక్గా నేను వినే ఓపిక లేదు. దాన్ని చేసి కూర్చోబెట్టి పిల్లులకి రొట్టెలేసేంత అవసరము లేదు. సింపుల్ వ్యవహారం. నేను అలాంటి దానిలోకి ఇన్వాల్వ్ అయిన దాఖలాలు కానీ ఎక్కడే కానీ నేరుగా ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ కావడం లేదు. ఎమ్మెల్యే గారికి ముఖ్య అనుచరుడిగా ఒక పిఏగా చెప్పుకుంటున్నా. గడ్డం సీన్ గారు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు మొత్తం కూడా. గడ్డం సీన్ గడ్డం సీన్ అనేది అతను గుర్రం సీనానా? గుర్రం సీన్ మీ పిఏ గడ్డం సీన్ అని చెప్పి గడ్డం సీన్ మిసెస్ కూడా తొగటి వీరశక్తి కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పించారు మీరు. అనేది అదే గడ్డం సీన్ అనే అతను వ్యాపారస్తుడు. నోవేర్ రిలేటెడ్ టు మీకు అన్ని ఊరికే ఎక్కువ గాలిమాటలే అందినట్టున్నాయి. మా ధర్మవరం గాలిమాటలు ఎక్కువగా అనమాట. ఆ గాలిమాటలు ఉన్నాయి కాబట్టి ఎన్నో కుటుంబాలు ఇక్కడ నాశనం కూడా అయినాయి. ధర్మవరంలో కాదు అనంతపురంలో అడిగినా కూడా అదే చెప్తున్నారు. నా గురించి ఎంతో ఎంతో మాట్లాడుకుంటాను. మంచి కోసం ఎడుగు మాట్లాడతాను. ఒకప్పుడు పూర్తిగా ఐపీ స్థాయిలో ఉన్న గడ్డం సీన ఈరోజు బాగుపడ్డారంటే ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్వేచ్ఛనే అంటున్నారు. అతను ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ ఊర్లో ఉన్న దానిలో. అంత ఇబ్బందికరంలో పరిస్థితులలో ఎప్పుడు లేదు. వాళ్ళ బిజినెస్సే ఉంది, పూర్తిగా బిజినెస్సే ఉంది. వాళ్ళ వ్యాపారం మీదనే ఉన్నారు. అట్లా చాలా పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటారా? ఏది గడ్డం సీనకు మీరు పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటారా? ప్రాధాన్య అసలు దీనిలోకి ఇన్వాల్వ్ అయ్యారండి వ్యాపారస్తులు వాళ్ళు. అంటే తొగటి వీర క్షత్రియ అంటే చేనేతలు ఉన్నారు కదా ఇక్కడ. అవును, అందుకే ఇచ్చిన. అంటే పార్టీలో వారికన్నా కష్టపడ్డ వారు ఎవరు లేరంటారా? ఎవరు పార్టీలో ఎవరు లేరంటారా? నాకు అడిగిన దానిలో ఆయనే అడిగినాడు, వేరే వాళ్ళు ఎవరు అడగలేదు. అడిగిన అడగడంలో ఆయనే అడిగినారు. పార్టీకి చాలా మంది కష్టపడి ఉంటారు, దానికి ఉంటుంది. ఒక పదవి ఇచ్చినంత మాత్రాన మనము
అలా బ్లైండ్ గా వాళ్ళ మీద అలిగేషన్స్ దుబ్బడం కూడా నిజంగా ఇక్కడ తీసుకుంటే చేనేత విభాగాన్ని తీసుకుంటే గిరిరాజ్ నగేష్ గారు పార్టీ స్టార్టింగ్ నుంచి గిరిరాజ్ నగేష్ గారు ఉన్నారు ఆయన లాంటి వారు ఎంతో మంది ఉన్న వారికి ఎవరు పదవులు రాలేదు గడ్డం సీన వైఫ్ గడ్డం సునీత గారికి ఈ రోజు పదవి వచ్చింది అంటే మీకు ఎమ్మెల్యే గారి యొక్క అండదండ ఐల్ ఎక్స్ప్లెయిన్ యు అండి ఓకే వీవర్ అంటేనే మీకు కూడా ఇంతవరకు వీవర్ అనే తెలుసు వీవర్ గురించి చాలా మందికి కూడా అంటే నా ముందున్న ప్రజా ప్రతినిధులు కూడా చాలా మందికి అవగాహన లేదు ఇంక్లూడింగ్ మా నాన్న కూడా అనుకోవచ్చు దీంట్లో ఎందుకంటే చేనేత అంటే నేసేవాళ్ళంటే నేసేవాళ్ళనే కిందకే చూస్తూ ఉంటారు దాంట్లో ఒక 14 కులాలు ఉన్నాయి 14 కులాల్లో మేజర్గా ఉండేది తొగట దేవాంగం పద్మశాలి పట్టుశాలి అట్లా కుర్ని అని ఒక్కో ప్రాంతంలో ఒక క్యాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఒక్కో క్యాస్ట్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క క్యాస్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట దీంట్లోకి ఫస్ట్ టైం రాష్ట్ర ప్రభుత్వం 56 కార్పొరేషన్లు చేయడం వల్ల ఈ 56 కార్పొరేషన్లు చేయడం వల్ల తొగట అనేదానికి మామూలుగా ఎవరైనా అంటే సాలే 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 అంటా అంటారు ఇంకా తొగట ఉండేది దేవాంగం అనేది చాలామందికి తెలియదు తొగట అనేది మన అనంతపూర్ డిస్టిక్లో హయ్యెస్ట్ ఉండేది కడప డిస్టిక్లో ఉంది జమ్మలమడుగు పొద్దుటూరు ప్రాంతంలో ఉంది తర్వాత దేవ పద్మశాలి వచ్చి చీరాల గుంటూరు ఈ ప్రాంతంలో ఉంది దేవాంగం వచ్చి ఉభయ గోదావరి జిల్లాలో ఆ ప్రాంతం కుర్ని కుర్ని వచ్చి మనకు ఎమిగ్నూరు ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది సో మీరు అంటున్నట్టు నగేష్ మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తే ఆయనకు కూడా కావాలని మేము అడిగిన మాట వాస్తవమే మా సజ్జల రామకృష్ణ అడం గారిని ముఖ్యమంత్రి గారిని కూడా అడిగినాము కానీ ఉన్న ఇక్కడ సమస్య ఏంటంటే తొగట ఈజ్ ద హయ్యెస్ట్ కమ్యూనిటీ ఇన్ దిస్ డిస్టిక్ ముదిరెడ్డిపల్లి కావచ్చు సోమందిపల్లి కావచ్చు ధర్మవరం కావచ్చు యాడికి కావచ్చు తాడిపత్రి కావచ్చు సో అది ఓవర్ఆల్ గా అందుకే మాకు డైరెక్టర్లు కూడా ఈ జిల్లాకు 5 డైరెక్టర్లు వచ్చినాయి కడప జిల్లాకు 3 డైరెక్టర్లు పోయినాయి మిగతా వాళ్ళకందరికీ 3 అంటే ఎంత ఎంతమంది నా స్ట్రెంత్ గిరిరాజ్ నగేష్ సంబంధించి వాళ్ళ ఓటింగ్ ఇక్కడ అంతా కలిసిన 1200 ఉంది గిరిరాజ్ నగేష్ కుర్ని అట్లాంటి ఒక 8 కలిసి ఒక కార్పొరేషన్ చేయడం జరిగింది అక్కడికి సో ఆ విధంగా కార్పొరేషన్లు చేయడంలో ఇప్పుడు నాకు నేను తొగట ఇక్కడ ఖచ్చితంగా కావాలని పట్టుబడినా మాకు తొగట కావాలి ఎందుకంటే హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉంది దగ్గర దగ్గర 20,000 ఓట్లు ఉన్నాయి ధర్మవరం కాన్స్టిట్యున్సీలో అంటే ఓవరాల్గా వీవర్ ఓటింగ్లు అన్నీ కలిస్తే దగ్గర దగ్గర 25,000 ఓట్లు ఉంటే 35,000 ఓట్లు ఉంటే దాంట్లో 20,000 ఓట్లు ఒక తొగట కమ్యూనిటీ ఉంది కాబట్టి గడ్డం సీన అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి అందరినీ కుప్పేసి మీరు అన్నీ వేసినది అంటే నిజంగానే ఇట్స్ సో సారీ మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ వచ్చిందో కానీ బిజినెస్లో ఉన్న వాళ్ళు పొలిటికల్గా ఇట్లాంటి దానిలో లేక నా దగ్గరికి నేనుగా ఇన్వాల్వ్ చేయనే చేయను నా ఆఫీస్లోకి ఎంతున్నా కానీ ఎందుకంటే కేవలం వాళ్ళు కూడా ఎలక్షన్స్ టైంలో మాత్రమే నేను వాడతాను పొలిటికల్గా ఎందుకంటే వ్యాపారస్తులు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వ్యాపారస్తులు కేవలం వాళ్ళను ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే నాకు హెల్ప్ఫుల్గా ఉంటారు తప్ప ఒకసారి నేను ఒక పదవి లేక వచ్చిన తర్వాత లేకుంటే పదవి లేకపోయిన తర్వాత పొలిటికల్ యాక్టివిటీస్లలో పాల్గొనరు ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే వ్యాపారస్తులు ఎవరైతే చెప్తున్నారు వారే మీకు బాగా ఫండింగ్ చేశారంటుంటారు ఎలక్షన్స్ ఎలక్షన్స్ అప్పుడు ఫండింగ్ చేస్తా అంటారు ఇవన్నీ చేస్తాను నేను చేయలేదని చెప్పలేదు కదా ఎలక్షన్స్ అప్పుడు చేస్తా అంటారు తప్ప ఇంకా మధ్యలో ఎప్పుడే కానీ ఇన్వాల్వే కారు పొలిటికల్లో కానీ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి ఎత్తిపోసుకున్నంత అట్లే ఉంటుంది ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు ఫండింగ్ చేసిన తర్వాత వారు తిరిగి ఆశిస్తారు కదా ఎంతో కొంత ఇక్కడున్న ధర్మవరం పీపుల్లో ఒకటి నేను మొదటి నుంచి చెప్పగలుగుతానని ఎవరే కానీ ఒక రూపాయి కానీ ఇంకోటి కానీ ఫండింగో లేకుంటే ఎలక్షన్లప్పుడు సాయం చేసిన తర్వాత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు లేరు మీ లైక్ మిగతా అదర్ కాన్స్టిట్యున్సీలో కాదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ వ్యాపారమే వీవర్స్తో సంబంధం ఇప్పుడు మిగతాదనుకో ఫ్యాక్టరీస్ ఉంటాయి సబ్సిడీస్ ఇన్పుట్ సబ్సిడీలు అవి కొట్టడమో ఇవి దీనిలోకో ఇవి ఉంటాయి ఇక్కడ వీళ్ళకి అవసరం లేని పని వీళ్ళందరూ కూడా ఎందుకు నాకు సపోర్ట్ చేసినారు పోయినసారి అంటే సూర్య యొక్క చేసిన అన్యాయాల వల్లనే వీళ్ళందరూ కూడా నాతో కలవడం జరిగింది వీళ్ళందరినీ పోయినసారి ప్రైవేట్ లోన్స్ అన్ని వేవియర్ అన్ని చేయడంతో వీళ్ళ మగ్గాలని కొలాప్స్ కావడం మరి సూర్య అన్యాయం చేసి అంతమంది మీకు సపోర్ట్ చేసినప్పుడు మీకు ఎందుకు మైనస్ వస్తుంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ నేను మీరు నేను దానికి సమాధానం చెప్పాలా దీనికి సమాధానం చెప్తే క్లారిటీ ఉంటే రెండింటి కన్ఫ్యూజ్ కాకుండా నేను అంతకుముందు కూడా అప్పుడు కూడా మీరు 99 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ రెండో కంటిన్యూస్ ఇయర్ల గురించి మీరు మాట్లాడలే వాటికి ఆపినారనమాట సో ఈ వీవర్స్ ఆ విధంగా ఉన్నప్పుడు తొగట అనేది ఇక్కడ మేజర్గా ఉందని కావాలని గట్టిగా అడిగి తీసుకోవడం దాంట్లో నన్ను అడిగిన దాంట్లో గడ్డం శ్రీనివాస్ అనే అతను అడగడం జరిగింది సో అది వాళ్ళ వైఫ్కి ఇప్పడం జరిగింది ఒక అంశం ఆడికి క్లియర్ సో అంటే ఇప్పుడు కాదు ఫర్దర్గా కూడా ఎప్పుడే కానీ వీళ్ళనుగా నాకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ దీనిలో కానీ ఎప్పుడే కానీ ఇన్వాల్వ్ అయిన ప్రసక్తే లేదు ఇన్వాల్వ్ కూడా కారు ఒక అంశం రెండోది నాకు వచ్చిన ఓటింగ్ ప్యాటర్న్ ఇంతకుముందు కూడా చెప్పిన నేను గెలిచిన 2009 కూడా
2009లో నేను గెలిచినప్పుడు కూడా నాకు 16000 ఓట్లు వచ్చాయి 16000 ఓట్లు వచ్చాయి నేను ఓడిపోయిన 2014లో నాకు 38000 ఓట్లు వచ్చాయి నాకు 38000 ఓట్లు వచ్చాయి నేను గెలిచిన 2019 దాంట్లో నాకు ఇప్పుడు 48000 ఓట్లు వచ్చాయి సో ఖచ్చితంగా నా ఓటింగ్ శాతం నేను ఇంప్రూవ్ చేసుకున్నా ఎందుకంటే హార్డ్ కోర్ టీడీపీకి ఉన్న ఊరు అంటే నేను ఏం చెప్తున్నానంటే ఎన్టీఆర్ కొడుకులు పిల్లల్లైనా గాని పక్కవేనారేమో తప్ప తెలుగుదేశం పార్టీలు ఇక్కడ చాలా మంది పోలారు దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఇక్కడ జరిగిన గతంలో జరిగిన గొడవలు ఒక పేపర్ ఒక పార్టీని ఒక విలన్ గా చూపించినేది జనతా గార్మెంట్స్ అనేది వస్త్రాలు అనేది బాగా చుచ్చుకుపోవడం వీవర్ కమ్యూనిటీ ఇక్కడే కాదు ప్రతి చోట వీవర్ కమ్యూనిటీ అనేది అలా ఇంక్లింది డెఫినెట్ గా మార్తారనేది ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ రాత్రి అద్భుతాలు జరగవని గానీ నిదాంగనంగతే మార్పు అయితే వస్తుందనేది నమ్మకం ఉంది అంటే ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ఓట్లు రావడంలో ఆశ్చర్యం లేదు కానీ మైనస్ అనేది చూసుకోవాలి డెఫినెట్ గా నేను ఓడిపోయినప్పుడు 13000 అండి ఓకే నేను ఓడిపోయినప్పుడు 13000 ఓట్లు నాకు నెగటివ్ ఇప్పుడు కేవలం 5000 ఓకే దాన్ని ఎందుకు ప్లస్ చేసుకోలేకపోయారు 5000 అయినా మైనస్ మైనస్ కదా ఎందుకు ప్లస్ చేసుకోలేకపోయారు చేసుకోవాలని ప్రయత్నం చేసినాము కానీ కవర్ చేసినది అంతవరకు కవర్ చేయగలిగాం నెక్స్ట్ ధర్మారం ప్రజలు మిమ్మల్ని నేను అంటే నేను చాలా చెప్పగలుగుతాను అట్లంటే ఎలక్షన్స్ మూమెంట్ లో మాకు ఇక్కడ వీవర్స్ పెన్షన్ ఉంటది వీవర్స్ పెన్షన్ వచ్చాకల్లా 50 ఏళ్ళకే ఇస్తారు ఇక్కడ పెన్షన్ అలాంటిది ఎలక్షన్స్ కు ముందు జనవరి మంత్ లో దగ్గర దగ్గర 6000 కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది 6000 కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది సో డెఫినెట్ గా అదే విధంగా ఈ పసుపు ఇంకమ్ దాని కింద 493 500 గ్రూపులు కొత్తగా దొంగ ఏర్పాటు చేసుకొని డబ్బులు తీసుకోవడం జరిగింది ఇవన్నీ మల్టిపుల్ ఫ్రాడ్స్ అనే జరిగినాయి బేసిక్ గా ఆశాపరులు ఉండవచ్చు ఇవన్నీ కూడా పొలిటికల్ ప్రాసెస్ లో అనేది ఎప్పుడైనా గారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ప్రతి సంవత్సరము నువ్వు ఏ విధంగా ఓటింగ్ శాతం పెంచుకుంటా పోతున్నావు అనేది నాదే కాదు చానా చోట్ల వెంగడగిరి అట్లాంటి ప్రాంతంలో కూడా వీవర్ కమ్యూనిటీ ఉన్న చోట నెగటివ్నే వచ్చింది ఇక్కడే కాదు ప్రతి చోట ఎందుకు మా చిన్నయన తాడిపత్రిలో ఉన్నాడు కదా గణవేరపల్లి కాలనీ ఉంది కదా ఆడ నెగటివ్నే వచ్చింది సో మొదటి నుంచి కూడా టీడీపీ బయాసిడ్ గా ఉన్నారు డెఫినెట్ గా వాళ్ళలో మార్పు వస్తుంది అనే అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం తాడిపత్రి ఓటింగ్ కి ఇక్కడ మనము పోల్చలేంలే అండి అక్కడ పరిస్థితి వేరే ఇక్కడ పరిస్థితి ఏమంటే నేను అన్ని గన్నవారపల్లి కాలనీ ఒకటే ఓకే ఓకే వేర్ ది వీవర్ కమ్యూనిటీస్ వీవర్ ప్రొఫెషన్ మీద వీవర్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు 20000 ఓట్లు ఉన్నాయి అడ అక్కడ నెగటివ్ వచ్చింది ఆ ఏదైనా కూడా అక్కడ జేసీ కుటుంబము అనాదిగా పాతుకుపోయింది అలా ఓటనం అంటే తెలియదు అక్కడ కేదరెడ్డి పెద్దారెడ్డి గారు వచ్చిన తర్వాత మార్పు కోరుకుంటూ గెలిచారు అది వేరే పరిస్థితి ఇక్కడ సూర్య గారు ఏం పాతుకుపోలేదు ఇక్కడ నేను ఒకసారి చెప్తాను చూడండి ఈడ 25 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్నాను నేను ఒక్కనే మా ఫ్యామిలీ ఒకటే నేను ఒక్కనే కదా నేనంతా 15 ఏళ్ళు 94 నుంచి ఇప్పటి వరకు మా ఫ్యామిలీనే సింగిల్గా కంటెస్ట్ చేస్తుంది ఎక్సెప్ట్ ఒక 2004 ఎలక్షన్స్ తప్ప అన్ని ఎలక్షన్స్ మేమే కంటెస్ట్ చేస్తున్నాం మేము ఇటువైపు కంటెస్ట్ చేస్తున్నాము అటువైపు ఎంతమంది మా అన్నారంటే విజయ్ కుమార్ మదర్ నాగిరెడ్డి సూరి 5 మంది 5 మంది మా అన్నారు గోవింద్ చౌదరితో కలిపితే 5 మంది మారడం జరిగింది కానీ మా ఫ్యామిలీ ఒక్కటే ఇక్కడ నిలబడింది వాళ్ళు వస్తున్నారు వచ్చినప్పుడల్లా చేసుకుంటా పోతున్నారు దీంట్లో ఉన్న ఇంకో నెగిటివ్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళ మీద హోప్ ఉంటుంది ఓట్ బ్యాంక్ టీడీపీ ఇక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ ఆ హోప్తో ఖచ్చితంగా కొత్తోడైతే ఇంకా కొత్త బిస్కెట్లు ఏమన్నా ఇస్తారేమో అనే ఉద్దేశంతో ఖచ్చితంగా అది కనపడుతుంది పోయినసారి సూర్యని చూసినారు ఇంకా సూర్యదంతా కానీ అయ్యా ఇతను ఇంతేనే అని చెప్పేసి ఏమన్నాడు మళ్ళీ మమ్మల్ని ఆదరించడం జరిగింది మిమ్మల్ని ఆదరించింది గ్రామీణ ఓటర్లు కదా పట్టణ ఓటర్లు కాదు కదా డెఫినెట్గా అంటే ఓటింగ్ శాతం ఇంప్రూవ్ చేసుకోవాలి నేను మాకు ఇక్కడ 7000 ఎక్కడ 48000 నేను క్లియర్గా చెప్పిన అప్పుడు రిగ్గింగ్లు చేసిన సందర్భంలోనే ఆ మాత్రం ఓటింగ్ షేర్ వచ్చినాయి సూర్యుని చూసి అలసిపోయిన వీరు మిమ్మల్ని చూడాలనుకుంటే మీకు ప్లస్ రావాలి కానీ మైనస్ రాకూడదు అంటే మీ మీద కూడా అసంతృప్తి ఉంది ఇంకా అసంతృప్తి పోలేదు ఇక్కడ వ్యక్తిగతంగా కంటే ఇక్కడ టీడీపీ మీద అభిమానమే ఎక్కువ ఓకే అది నేను ఈసారైనా అభిమానాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారా మలుచుకోవాలనే ప్రతి ప్రయత్నము చేస్తుంటారు ఎవరే కానీ నాకు వద్దుపో వీళ్ళు నాకు వద్దుపో వీళ్ళని దూరం పెట్టాలనే ప్రయత్నం చేయరు అంటే అన్ని సెక్షన్ ఆఫ్ ది పీపుల్ని అట్రాక్ట్ చేయాలనేదే ఉంటుంది దానికోసమే ఈరోజు తొగట అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ తొగటకు సంబంధించిన కార్పొరేషన్ని గట్టిగా కొట్లాడి అట్రాక్ట్ అంటున్నారు ఇక్కడ చూస్తే భూములకు సంబంధించి విమర్శలు వస్తున్నాయి అసలు ధర్మవరంలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటేనే భయపడే పరిస్థితి ఉంది అంటున్నారు అంత సీన్ లేదు మాకేం భయపడలేదు అహుడా వాళ్ళకి భయపడతా అంటారు మీ వాళ్ళ పర్మిషన్ లేకపోయినా మీ పర్మిషన్ కంపల్సరీ అంటున్నారు మీ పర్మిషన్ లేకపోతే కష్టం అనేది అంటే మామూలుగా ఒకరు ఏదన్నా కానీ ఒకటి ఏదో ఒక అలిగేషన్స్ పెట్టాలి అనేది ఉద్దేశం తప్ప ఇంకా వేరే అలిగేషన్స్ ఏమున్నాయి చెప్పండి ఎవరే ఈ ఫలానా అలిగేషన్స్ చూపిస్తున్నాము
ఇది ఈ పద్ధతిలో నడుస్తాంది అనేదన్న చూపియాలి కదా. ప్రభుత్వము మీరు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఏమీ కూడా అవకాశాలు ఇవ్వలేదు. మొత్తం కూడా జగన్మోహన్ గారి పాలన డైరెక్ట్ ప్రజల దగ్గరికి పాలనట్టు పోతుంది. మీకు ఆదాయ వనరులు ఇంకెక్కడా లేవు కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు మీరు అంటుంటారు. అట్లే లేదండి, అంటే జనాలేం తిక్కోలేం కాదు. సో స్మార్ట్ స్మార్ట్ సో ఇంటెలిజెంట్ పీపుల్. అట్లే లేదు, మనం ఎవరిదైనా జనాల మీద పడి పీక్కోవడమో లేకుంటే ఇంకోరి మీద ఇబ్బంది పడి పీక్కుంటా అంటే డెఫినెట్గా దట్ విల్ రిఫ్లెక్ట్, ఊరికనే ఉండదు. కానీ ఇంకా మాటలు ఏదో ఒకటి మీరు అంటున్నట్టు మేమేం చేసుకోవటం లేదు కాబట్టి ఇదేదో చేసుకుంటున్నారు అనేది ఒక అలిగేషన్స్ తప్ప వేరేదండి. సరే, ఇప్పుడు భూములు అంటే అలిగేషన్స్ ఉంటారు, ఇంకొక అంశం ఉంది అది కూడా అలిగేషన్ అంటారేమో చూద్దాం. మీరు అధికారంలోకి వచ్చినాక ఇటీవల కాలంలో కొంతకాలం వరకు ఇక్కడ ఏదైతే మనం కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నామో ఇక్కడే మీరు బాగా ప్యాకాట్ ఆడారు. అంటే మీ సహచర ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా బాగా ప్యాకాట బాగా నడిచింది. ఇక్కడ చిన్నపాటి బార్ లాంటిది కూడా ఇక్కడ నడిచింది, బాగా ఉండింది. ఇక్కడ అసలు లేదు, అసలు లేదంటారా? ఛాన్సే లేదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇక్కడ ఆరేవారు అనేది అసలు జిల్లా అంతా కూడా కూసింది. అది కోళ్ళకేం ఎన్నైనా కూస్తా అంటే థర్డ్ ఫ్లోర్ మొత్తం మారిపోయింది, అసలు ప్యాకడ క్లబ్ అయిపోయింది. కోళ్ళు వస్తా అంటే కాబట్టి దాన్ని కోసుకొని తింటా అంటారు. విమర్శలు ఎందుకు చేస్తున్నారు మీ మీద? ఏడాదిన్నర కాలంలో ఇన్ని విమర్శలు రావాలి. ఏ విమర్శలు చేసినారు మీరు? అదే భూముల గురించి విమర్శలు, రియల్ ఎస్టేట్ వెంచర్ అయ్యాలంటే మీ అనుమతి కావాలనేది, ప్యాకాట క్లబ్ గా మార్చేయాలి పై థర్డ్ ఫ్లోర్. నేను ఒక సింపుల్ విషయం చెప్తానండి, అలాంటిది ఏది జరిగినా కానీ మంత్రి ఊర్లోనే జరిగితేనే మన కర్నూలులో వచ్చి రైడ్ చేసి చేసినారా లేదా? ఓకే, మరి అలాంటిది జరిగి ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటే ఖచ్చితంగా రైడ్ చేసి చేస్తారు లేదా? మంత్రి గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో ఆడుతుండగా రైడ్స్ చేశారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఇంట్లో రైడ్ చేయాలంటే దానికి సవా లక్ష ఉంటాయి చట్టాల్లో. ఎమ్మెల్యే ఇంటి మీద ఎవరైనా పోలీసులు వచ్చి రైడ్ చేయగలరా? ఖద్దరు, ఖద్దరు అనుమతితోనే ఇక్కడికి వచ్చిన కాకిలు వచ్చి రైడ్ చేయగలరా? నేను అంటున్నాను కదా, మంత్రి గారి గ్రామంలోకే పోయి అక్కడ చేసిన ఖద్దరు కాకి మీద పన్నది ఖచ్చితంగా ఎక్కడున్నారు? ఇదే నేను అంటే, నేను సింపుల్ విషయం చెప్తున్నాను. ముఖ్యమంత్రి ఓకే, గుమ్మనూరు జయరామ్ గారి యొక్క నేను అది కాదు, నేను క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అలాంటి చర్యలు అసలు చేయనే చేయలేదు అని క్లియర్ కట్ గా చెప్తున్నాను. జయరామ్ గారి గ్రామ సంఘటనకి దీనికి ముడిపెట్టద్దండి మీరు, అది వేరే ఇది వేరే. నేను చెప్తున్నాను అంటే గవర్నమెంట్ హౌ టఫ్ గా ఉంది అనే దానిల మీద ఒకవేళ అలాంటిది దొరికితే ఇప్పుడు ఎట్లున్నారు ప్రతిపక్షం ఎమ్మెల్సీలో ఇంకోరు ఎవడైనా కానీ ఏడ దొరికినా కానీ పట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తారని చెప్పేసి నేను అంటాను. సో గవర్నమెంట్ టఫ్గా ఉంది కాబట్టి ఒక గ్రామంలో చెట్ల కింద పుట్ల కింద గ్రామంలో ఇష్టానుసారంగా బహిరంగ ప్యాకెట్. మీరు మీరు జయరామ్ సంగతి ఆ ఊరికి సంబంధించి కానీ ఇక్కడైతే అటువంటిది ఏం జరగలేదండి. ఓకే, ఇక్కడైతే ఏం జరగలేదు, అంత ప్రశాంతం అన్నట్టు అన్ని విమర్శలే. అదే అర్థం కాదు, ఏదన్నది తిన్నారు అంటే ఇంత విమర్శలు ఎందుకు రావాలి? ఇంత పెద్ద స్థాయిలో విమర్శలు ప్యాకాట గురించి, భూదందాల గురించి ఎందుకు రావాలా అనేది? మామూలుగా ఇంకా ఖాళీ కూర్చున్న తర్వాత ఇంక ఇట్లాంటివి తప్ప ఇంక వేరేది రావు. ఓకే, అంతకు తప్ప వేరే. అంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నియోజకవర్గ పెంపు జరిగే అవకాశం ఉంది, నియోజకవర్గ పెంపు జరిగే అవకాశం ఉంది. అదే పెంపు జరిగితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం నుంచి ఇక ముదిగుబ్బ ఎలాగో తనకు మెజార్టీ ఉంది, ఇంకా ముదిగుబ్బ ఇంకా బత్తలవల్లి అటు వైపు వెళ్ళిపోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ పెద్దగా దృష్టి సారించడం లేదు. ఆయన కాడికి దండుకొని వెళ్ళిపోదాములే, ఎట్లా నన్ను ధర్మవరం ప్రజలు ఎప్పటికీ నన్ను ఆదరించరు, ఎప్పుడూ నాకు ఇక్కడ మైనస్, వీళ్ళతో పర్లేదన్నట్టుగా ఉన్న వ్యవహరిస్తున్నారని అంటున్నాను. నేను విభజన జరిగేది 2029లో అండి, ప్రతిసారి చెప్తానే ఉన్నారు. 2029లో జరిగేది ఒక అంశం. నేను ఎల్లనూరు పుట్లూరు లాంటి మా స్వగ్రామాలు పోయినప్పుడే ఇక్కడికి వచ్చినాను కంటెస్టింగ్కి. దాని తర్వాత ఇప్పుడే కానీ పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నా, నాకు ఇంక వేరే వ్యాపకాలు లేవు. నాకు రాజకీయమే వ్యాపకం తప్ప ఇంక వేరే వ్యాపకాలు ఏదే కానీ లేవు. వేరే వ్యాపకాలు ఏందీ లేనప్పుడు నేను ఇంక ఎంత కావాలంటే అంత ప్రజల్లోకి చొచ్చుకొని పోయి చేసుకోవాలి. ఈ కరోనా లేకుంటే ఇంక డైలీ తిరిగేవాడిని యాక్చువల్గా. ఈ కరోనా భయంతో అంటే నా ఫ్యామిలీని నేను స్టేక్లోకి పెట్టలేను, వాళ్ళను ఇబ్బంది పెట్టలేను, వచ్చిన దాంట్లో జనాలు అందరు ఇబ్బంది పడతారనే ఒకటే ఒక ఉద్దేశంతో తప్ప అసలు ఎక్కడే కానీ ఇక్కడ వాళ్ళు ఆదరించలేదు అంటే దాని పద్ధతే వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఆదరించకోకుంటే మనం ప్రజల మీద కాదు చూపించినది, అన్యాయం చేసిన వాళ్ళ మీద పడతా అంటారు ఎక్కడైనా కానీ. సో ఇక్కడ ప్రజల మీద కోపం తీర్చుకోవడానికి ప్రజలు నన్ను గెలిపించినారు. మా ఫ్యామిలీని ఇది థర్డ్ టైం గెలిపించడం, నేను 2 సార్లు గెలిచినాను, మా నాన్నగారు 1 సార్ గెలిపించినారు. దానిలోకి ఎందుకు ఉంటుందండి? నేను అదే మళ్ళీ మళ్ళీ గెలిపించిన ధర్మవరం పట్టణ ప్రజలు మాత్రం మీకు మైనస్ ఇచ్చారు, మీకు బయట మెజార్టీ ధర్మవరం మీద మీకు లేదు. అందుకే ముదిగుబ్బ వైపు ఒకవేళ ముదిగుబ్బ ఏర్పడితే నల్లమాడ ముదిగుబ్బ సింపుల్ అండి. ఓటింగ్ శాతం అనేది నాకు పెరుగుతూ వచ్చింది. ఓకే, నేను అది క్లియర్ కట్గా చెప్పాను. ప్రతి 5 ఏళ్లకు మారుతున్న దానిల ప్రకారం నాకు ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. పెరిగిన ఓటింగ్ శాతం ప్రకారం
నాకు ఖచ్చితంగా మార్పు వస్తుంది అని బేసిక్గా ఈ గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ గతంలో నేను చేసినటువంటి కార్యక్రమాలు కానీ ప్రజలు అనేవాళ్ళు డెఫినెట్గా చేంజ్ అనేది వస్తుంది. నేను ఇక్కడే కాదు మీరు ఈరోజు నేను మేక్ ఎ నోట్ స్టేట్ వైడ్లో వీవర్ కమ్యూనిటీ ఉన్న ప్రతి చోట కూడా ప్రతి బూతులు తప్ప ప్రతి బూతులు కూడా ఎక్సెప్ట్ కడప జిల్లా కాదు ఎక్కడైనా చూడండి నెగిటివే ఉంటుంది. మేక్ ఎ నోట్ ఆన్ దట్ నేను రాసి పెట్టుకోండి ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది. ఇంకా మరి అక్కడంతా ఏం చేసినట్టు అక్కడంతా వాళ్ళంతా ఇదే చూపించినట్ట మేక్ అంటే క్లియర్ కట్గా రాసుకోండి ఉన్న చోట అంతా కూడా నెగిటివే జరిగి ఉంటుంది. సో అంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆ పాలసీస్ మీద బాగా అట్రాక్ట్ అని ఇప్పుడు కాదు ఓల్డ్ జనరేషన్ పీపుల్లో. సరే మరి గట్టిగా చెప్పగలరా మీరు ఒకవేళ నియోజకవర్గాల పెంపు జరిగినా నేను ధర్మవరం నుంచే బరిలో ఉంటాను తప్పితే బయటికి పోనని గట్టిగా చెప్పగలరా? మరి నేను ధర్మవరం నుంచే ఉండాలనుకునేదే నా ఆలోచన. ఆలోచన కదా మరి గట్టిగా నేను ఇక్కడ నుంచే ఉండాలనేదే కదా నేను బయటికి వెళ్ళాను ఇక్కడ నుంచి. నేను సింపుల్ అండి నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు చాలామంది నాకు ఇచ్చిన సలహా ఎందుకు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నామని. ఎందుకంటే నేను నేను ఇక్కడ నిలబడినప్పుడు ఎన్టీఆర్ హిందూ పూర్లో నిలబడిన ఆయనకంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది ఇక్కడ మీకు. అంటే ఇక్కడ ఓటర్ శైలి మీకు ఐడియా లేదు కాబట్టి ఆ విధంగా చెప్తున్నా కానీ ఇక్కడ మొత్తం టీడీపీనే ఓటింగ్ అంతా కూడా టీడీపీ ఓటింగే తప్ప వేరే ఓటింగ్ చాలా తక్కువ అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్. దాన్ని ఖచ్చితంగా డెఫినెట్గా మార్పు కోరుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్ పీపుల్లో మార్పు కోరుతూ వస్తున్నారు. ఆ కోరుతూ వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనకైతే పాజిటివ్గానే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మొత్తం మీద అయితే ఇక్కడ పేకాడు జరగకపోయినా మీరు మాత్రం పేకాడు బాగానే ఆడుతున్నారంటున్నారు అలవాటు ఉందా లేదా? నేను సింపుల్ మా నాన్న బాగా ఆడేవాడు పేకాట. అతనుకున్న నాలెడ్జ్కి అంటే మాట్లాడే తత్వానికి జస్ట్ బికాజ్ ఆఫ్ ది పేకాట వల్ల ఆయన రాజకీయంగా ఎదగలేకపోయినాడు అనేది నాకు బలంగా ఉన్న విశ్వాసం మొదటి నుంచి కూడా. ఎందుకంటే దాని మీద పడితే మిగతా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేవు. సో నాకు మొదటి నుంచి తెలుసు నేను తాడిపత్రిలో ఉన్నప్పుడు నుంచి కూడా ఫ్యాక్షన్ దానిలలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ లైఫ్లో పబ్లిక్తో కూడా పెద్దగా అప్పుడు కాలంలో ఉన్న రాజకీయాల్లోకి పబ్లిక్తో పెద్ద కలిసేయడానికి దీనిలకు ఇది ఒక యావగా ఉండేది. సో నేను ఆ రోజే డిసైడ్ అయినాను పబ్లిక్ లైఫ్లోకి ఉన్న తర్వాత పేకాట ఆడకూడదు అనేది డిసైడ్ కావడం జరిగింది. ఇప్పుడు పేకాటకి మీకు సంబంధం లేదు ఆడడం లేదు? ఆడడం లేదు. ఓకే ఓకే. గృహస్వారు ఎక్కడ నేర్చుకున్నారు? మన ఈ కరోనా పుణ్యమే ఇద్దరు నువ్వు చెప్పినట్టు ఇవన్నీ జరగలే కానీ కరోనా పుణ్యమే మేము నేర్చుకునేది గుర్రాలు బోటింగ్ ఆర్చరీ ఇట్లాంటివన్నీ నేర్చుకోవడం జరిగింది. ఈ కరోనా పుణ్యము బయటికి పోలేక జనాలతో కలవలేక ఏం చేయాలనేది ఒక యాక్టివిటీ. దానికి ఎక్కడ నేర్చుకున్నారు? అక్కడే వాళ్ళ దాని గుర్రామ ట్రైనింగ్ చేసే వాళ్ళతోనే సేమ్ అదే గ్రౌండ్లోనే ఆర్చరీ కానీ. ఎక్కడ వెళ్ళి నేర్చుకున్నారు? ఆ ఏరియాలోనే మొత్తం బోట్స్ అవన్నీ బోట్స్ ఎక్కడ అనేది ఇక్కడే కొండన్న అని వాళ్ళ తోట ఉంది ఆ తోటలోనే నేర్చుకున్నాం. హార్స్ రేసింగ్ ఎక్కడ నేర్చుకున్నామో అక్కడే దాని దగ్గర. స్వారీతో అందరినీ బాగా ఆకట్టుకున్నారు? అట్లేం లేదు అంటే నేను నా కొడుకు వైఫ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు దగ్గర దగ్గర 20-25 మంది నేర్చుకున్నాము. తర్వాత కరోనా ఎప్పుడైతే బాగా పెరిగిందో ఆ టైంలో అవన్నీ కూడా తగ్గించేసి వాళ్ళు తగ్గిపోయినారు. ఇంకా మాకు వేరే టైం పాస్ లేక ఆల్టర్నేట్ లేకుండా ఈ యాక్టివిటీస్ మీద ఎక్కువగా పడడం జరిగింది. మీరు చెప్పిన యాక్టివిటీస్ కంటే ది స్కిల్ గేమ్స్ కంటే ఎక్కువ దీనిల మీద ఎక్కువ పడ్డా జరిగింది. నాకు ఒక చిన్న అనుమానం ఉంది అంటే ఆ బ్రిడ్జి గురించి పూర్తి స్థాయిలో నాకు అవగాహన లేదు అందుకు అడుగుతున్నాను. అంటే అది పూర్తి చేసింది మాత్రం టీడీపీ హయాంలో. అంటే అది చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ కవరేజ్కి వచ్చినాను. టీడీపీ గారు అది ఎన్టీఆర్ మార్గం అది పెట్టారు అప్పుడు పేరు అది. కానీ మీరు అధికారంలోకి వస్తేనే ఆ బోర్డు తీసేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మీ నాన్నగారు పేరు పెట్టేశారు దానికి. ఆ బోర్డు అంటే పదలంగా ఉంటుందా సుదీర్ఘకాలం పాటు? అది దిస్ ద ఓన్లీ వన్ ప్రాజెక్ట్ కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో కట్టిన ప్రాజెక్ట్. మామూలుగా ఇప్పుడు కట్టే ప్రతి రైల్వే బ్రిడ్జ్ కూడా 50% సెంట్రల్ రైల్వేస్ 50% స్టేట్ గవర్నమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్స్తో కట్టాల్సింది. ఇది నేను 2010లో శాంక్షన్ చేయించాను కంప్లీట్గా 100%. మొత్తం అంతా నేనే శాంక్షన్ చేయించాను. అప్పుడే జీవో కూడా రావడం జరిగింది నాన్న పేరు మీద. 2013లోనే నాన్న పేరు మీద కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఉపరితల వంతన అని చెప్పేసి అప్పుడే రావడం జరిగింది. ఏది నేను గ్రాంట్ చేయించినాను శాంక్షన్ చేయించినాను 100% బడ్జెట్తో. సూరి కోర్టుకు పోయినాడు బ్రిడ్జి వద్దు ఒకటే బస్సు దాని మీద పోతుంది అని చెప్పేసి కోర్టుకు పోతే టపాకులు కూడా కాల్చినారు.
అప్పుడు దాని మీద రిలీఫ్ దొరకలేదు ఎందుకంటే ఇట్స్ కంపల్సరీ కాబట్టి అది వేయించినది నేను వేయించిన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి 2013 లో వస్తే నా పిల్లలకు వాళ్ళ పేర్లు పెట్టుకున్నట్టు వాళ్ళు దాని బ్రిడ్జికి వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది ఇక్కడే కాదు చాలా కాలనీస్లే నేను కట్టించిన కాలనీస్లే అంటే నేను కట్టించిన నా సొంత అమౌంట్ కాదు గవర్నమెంట్ నా టెన్యూర్లో కట్టించిన కాలనీస్ కూడా చంద్రబాబు నగర్ ఎన్టీఆర్ నగర్ అని కూడా పేర్లు పెట్టడం జరిగింది చాలా దానిలకు కూడా మొత్తం కాలనీస్ అప్పటికే కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కాలనీ ఉండే వైఎస్ఆర్ కాలనీ దానిల పేర్లు కూడా మార్చినారు వీళ్ళు కానీ ప్రజల్లోకి నానుడు అలాగిరిపోయింది వీళ్ళు ఆ టైంలో అయిపోయిన దానిలను చంద్రబాబు వచ్చి ఫినిషింగ్ బండ పెట్టి పోయినాడు ఓపెనింగ్కి ఓకే కేవలం రిబ్బన్ కట్ చేసినాడు మిగతా అంతా కూడా వర్క్ అంతా అయిపోయింది చిన్న చిన్న వర్క్స్ ఉన్నప్పుడు చేసి మళ్ళీ ఆ జీవోని క్యాన్సిల్ చేస్తూ ఎన్టీ రామారావు ఫ్లైఓవర్ అని చెప్పి తీసుకొని రావడండి సబ్సిక్వెంట్గా మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయిపోతానే నాయన ఇది ఇట్లా కాదు ఉండేది ఇంతకుముందు అది ఉండే దాని మీద నేను కోర్టు కూడా పోయినా హైకోర్టుకు కూడా పోయినా ఇట్లా వేసిందాన్ని మార్చినారని కూడా ఆ గవర్నమెంట్లోనే హైకోర్టు పోయినాను ఇంకా అది హైకోర్టులో తెలుసు కదా అది ఇంకా రాను కూడా రాలేదు అట్లాగే పెండింగ్ ఉంది తర్వాత సబ్సిక్వెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను జీవో తీసుకొచ్చి మళ్ళీ నేను జీవో తీసుకొని రావడం జరిగింది ఆ జీవో శాశ్వతంగా ఉండి ఆ బోర్డు అట్లా ఉంటుందంటారా బేసిక్గా ఆ బోర్డు అలా మార్చకూడదు అనేది నా ఆలోచన ఇప్పుడు చాలా చోట్ల కూడా అప్పుడు మేము పెట్టిన శిలా పలకాలు అన్నీ కూడా పాల్గొట్టడం జరిగింది ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి డ్రింకింగ్ వాటర్ మనం ఏదైనా ఒక మంచి చేస్తే అది చిరకాలం ప్రజల్లోకి నువ్వు ఉన్నా లేకపోయినా వాళ్ళన్నీ చంద్రబాబు కాలనీ అన్నీ పెట్టినారు కానీ ఆటోకు ఎక్కి ఆ ప్యాసింజర్ ఎవడైనా కానీ ఆడిపోవాలంటే కేతిరెడ్డి కాలనీ అంటాడు వైఎస్ఆర్ కాలనీ అంటారు తప్ప చంద్రబాబు కాలనీ అన్నారు సో నువ్వు అదే నువ్వు చేసినావు అనుకో ఖచ్చితంగా నీ పేరే అనుకుంటారు ఇవన్నీ చీప్ ట్రిప్స్గా అప్పుడు చేయడం జరిగింది డెఫినెట్గా వచ్చిన తర్వాత అవన్నీ రెక్టిఫై చేయడం ఇప్పుడు ఎందుకు అనంత వెంకటరామరెడ్డి అనంత వెంకటరెడ్డి హంద్రీ నివాద్ ఉండే దాన్ని ఎన్టీ రామారావు హంద్రీ నివాద్ పెట్టి మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అనంత వెంకటరెడ్డి హంద్రీ నివాద్ వచ్చినారు కదా సో ఇది మనం చేసే పనులు నిలబడతాయి శాశ్వతం అనేది ఈ కరోనా పాటికన్నా తెలుసుకోవాలి జనాలు జనాలు కావచ్చు లీడర్లు కావచ్చు ఎవరైనా కానీ ఈ కరోనా పుణ్యం వచ్చిన తర్వాత అయినా కానీ మనం చేసే పనులు నిలిచిపో శాశ్వతంగా నిలిచిపోతాయి తప్ప మిగతాది ఏది నిలిచిపోదు ఇంక వేరేది ఏదే కానీ నువ్వు అనుకుంటున్న తృణపాయంలో అనుకునే డబ్బులు కానీ ఇంకోటి కానీ ఉన్నంతవరకు హాయిగా హ్యాపీగా ఉండాలనేది నేర్చుకోవాలి తప్ప వేరేది లేదు అంత తప్ప బోర్డు శాశ్వతంగా ఉంటుందా మధ్యలోనే ఏదో ఉంటుందని అనుకుంటున్నాను అది శాశ్వతంగా ఉండాలంటే మీరు శాశ్వతంగా ఎమ్మెల్యే కావాలి శాశ్వత ఎమ్మెల్యే కావాలి అంటే అది అది ఇప్పుడు అది తిరిగి మార్చాలంటే అంతకంటే నీచం కూడా ఉండడు ఓకే ఎందుకంటే అతను ఇంకో 4 డెవలప్ చేసి దానిలోకి పేర్లు పెట్టుకోవాలి దానిలోకి వాళ్ళ తండ్రి గారు ఆ స్థాయిలో ఉన్నారో లేదో కూడా చూసుకోవాలి ఆ పేర్లు పెట్టుకున్న స్థాయిలో ఉన్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి వాళ్ళకంత నీచంగా ఆలోచించినారు అంటే వాళ్ళ వాళ్ళ స్థాయి కూడా అంత నీచంగా ఉంది కాబట్టి ఆ విధంగా ఆ బోర్డ్స్ మార్చేది ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా చోట్ల మేము పెట్టిన శిలా పలకాలు పది పలగొట్టినారు మేము ఇప్పుడు వచ్చిన తర్వాత ఎక్కడ కానీ పలగొట్టడం కానీ అట్లాంటి చేయలేదు ఎందుకంటే ఎవరు చేసిన పని వాళ్ళది ఇన్ రిమెంబరెన్స్గా పెట్టుకుంటారు సో దట్ డిపెండ్స్ అనమాట ఓకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదాయ వనరుగా ఉన్న సిటీ కేబుల్ అంటే ఏసీడిసి ఛానల్ను కూడా టేక్ ఓవర్ చేయాలని పూర్తి స్థాయిలో ప్రయత్నించారట సిటీ కేబుల్ నాకు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇక్కడ సిటీ కేబుల్ ఉండేది తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర నాకు ఒక 4 కోట్లు లాస్ అయింది మొత్తం అంతా పీకేసి ఇది చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా కేబుల్ రంగం అనేది ఆల్రెడీ ఏసీడీసీతోనే అగ్రిమెంట్ అయిపోయినారు కాబట్టి ఇంకా మనమేం దాని గురించి పట్టించుకోవటం లేదు ఏసీడీసీని క్యాప్చర్ చేయాలంటే అది ఇప్పుడు మొత్తం అనంతపూర్లో ఉంది ఇక్కడ ఏం లేదు అనంతపూర్ నుంచే ఓవర్టేక్ టేక్ ఓవర్ చేయాలని చూశారనేది పెద్ద ఎత్తున విమర్శలు ప్రస్తుతానికి మొత్తం రాజ్యానికి కుదిర్చి ధర్మవరం వరకు నెలకు 20 లక్షలు ఇస్తూ కనెక్షన్కి 20 రూపాయలు ఇచ్చేదట్లా ఒప్పందం చేసుకున్నారనేది బయట ఉంటుంది మాట్లాడండి ఎట్లా ఇస్తారండి ఎంత మిగులుతుంది అంటే నాకు ధర్మవరంకి 20 లక్షలు మిగులుతా అంటే ధర్మవరంలో ఉన్న కనెక్టివిటీ 15 లక్షలు సింపుల్ 15,000 కనెక్టివిటీ ఏసీడీసీకి ఉన్న కనెక్టివిటీ 110,000 కనెక్టివిటీ 15,000 కనెక్టివిటీకి 20 లక్షలు నాకు ఇస్తున్నారే అనుకున్నాం వాళ్ళకి ఎంత మిగులుతా అండల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి అంటే ధర్మవరం నుంచి బయట ప్రాంతాలు కూడా ఇక్కడ నుంచి ఎక్కువ కనెక్షన్లు సంబంధం ఉండదు అండి సంబంధం కనెక్షన్ నుంచి కేబుల్స్ పోతే అలా ఉండదు అట్లా ఉండదు అంటే టెక్నాలజీ చాలా మారిపోయింది అంటే మీరు డిజిటల్ మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కూడా అవగాహన ఉంటే కానీ బేబీ కేబుల్ బిజినెస్లో గతానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చిందండి ఎందుకంటే దాని వాల్యూ కూడా తగ్గిపోయింది ఇంతకుముందు నీకు ఇష్టమున్నా లేకున్నా కొన్ని ఛానల్స్కి బొకే అనేటివి దానిలో కడుతూ ఉండాలి ఇప్పుడు నీకు ఏ ఛానల్ ఉంటే దానికే కట్టాలి ఒక అంశము రెండో అంశం వచ్చాలి కల్లా ఎయిర్టెల్ సిగ్నల్ ఎక్కడో ఇస్తాడు విజయవాడలో ఇస్తాడు సిగ్నల్ ఇక్కడ ధర్మవరంలో తీసేసుకుంటాడు అట్లా ఏ ఊరికి కావాలంటే అక్కడ సిగ్నల్ ఇస్తాడు ఏసీడీసీ అనేది గుంతకల్లులో నుంచి మొదలు పెడితే పుట్టపర్తి వరకు ఎక్స్పాండ్ అయిన నెట్వర్క్ ఏ ఊర్లోకి వాళ్ళది ఉంది మీరు అంటున్నట్టు నాకు అంతే డబ్బులు ముట్టినాయి అనుకున్నాం అనుకోండి సో 15,000 కనెక్టివిటీకి 15,000 12,000 కనెక్టివిటీకి 20 లక్షలు ఇస్తే
లక్ష కనెక్టివిటీకి ఎంత ఇయ్యాలా మీరు చెప్పండి అంటే 10 రెట్లో 8 రెట్లో ఎంత అవుతది 160 లక్షలు ఒకరే కదా ఇతర ఎమ్మెల్యేలు కూడా పోటీ పడ్డారు చాలా మంది కూడా పోటీ పడ్డారు 160 లక్షలు ఒక గ్రూప్ గా ఏర్పడి నేను చెప్పేది నేను దాని రెవెన్యూస్ అన్ని నేను చెప్తాను ఎందుకంటే నాకు తెలుసు ఆ బిజినెస్ గురించి కాబట్టి 160 లక్షలు ఇవ్వాలి ఒక చోటు ఇచ్చినారు అనుకుంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా అడుగుతారు డెఫినెట్ గా ఊరికనే ఎవడి ఫ్రీగా ఎవడి ఇవ్వడు కాబట్టి సో అలా ఇచ్చుకుంటూ పోతే 160 లక్షలు మరి దాని లాభం ఎంత ఒక 160,000 కనెక్టివిటీకే నీకు 160 లక్షలు మిగులుతాంది అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం అంత మిగలదు గానీ మీరు చెప్పిన లెక్క ప్రకారం హాత్వేను డిస్ట్రిబ్యూటర్ల వాళ్ళకి ఎన్ని వేల కోట్లు మిగలాలా సో ఇవన్నీ ఉత్తమ మాటలండి అంత ఇచ్చినారు ఇంత ఇచ్చినారు అనేది ఇప్పుడు ఛానల్కి ఎవ్వడు ఎక్కువ ఏమీ ఎక్కర్లే జెమిని కావాలనుకో 19 రూపాయలు మ్యూజిక్ కావాలనుకో 6 రూపాయలు అన్ని పే ఛానల్స్ అయిపోయాయండి పే ఛానల్స్ అయిపోయాయి అన్ని ఇంతకుముందు పే ఛానల్సే ఇంతకుముందు ఇష్టం ఉన్నా లేకున్నా జెమినీలో ఉన్న 14 ఛానళ్లు చూడాల్సిందే ఆపరేటర్ కూడా ఆ విధంగానే ఇస్తున్నారులేండి ఎన్ని ఛానల్స్ ఉంటే అంతవరకే డబ్బులు కడుతున్నారు నీ అట్లా ఆ ఛానల్లో కూడా నీకు ఏది కావాలో అదే సెలెక్ట్ చేసుకోవచ్చు సో దానిలోకి ఏంది లేదు నాది డిజిటల్లో కొట్టేసినాం అనుకోండి నీ చేతికి క్యాష్ కూడా ఇవ్వరు మొత్తం అంతా డిజిటల్లో కొట్టేస్తానే ఆటోమేటిక్గా దాంట్లోకి అప్లోడ్ అయిపోతుంది నీకు కావాల్సిన ఛానల్స్ వస్తాయి నేనా నీకు వస్తుంది ఎందుకంటే ఆన్లైన్లో అయిపోయింది ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఆపరేటర్లు అందరూ పోయి కలెక్షన్ చేసుకుంటా వచ్చి దాన్ని అప్గ్రేడ్ చేశారు ఇప్పుడు యాప్స్ ఇచ్చినారు పేటిఎం లోను దీనిలోను ఏ దానిలోనూ కొట్టినా కానీ పోతుంది ఇప్పుడు నేను కూడా క్యాష్ ఇచ్చేసి నీకు ఇది చేయాలంటే నువ్వు ఎక్కడికైనా పోయి స్క్రాచ్ కార్డుతో గీక్తేనే కానీ అది అప్లోడ్ కాదు సో ఇవన్నీ ఉత్తమ మాటలు నాకున్నది మాట వాస్తవమే గతంలో నాకు తెలుగుదేశం టైంలో నష్టపరిచిన మాట వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు సెటప్ బాక్సులన్నీ ఉన్నాయి కదా నా ఇప్పుడు కింద కూడా పోయినా అంటే సిటీ కేబుల్తో నేను అప్పుడు అయినా అగ్రిమెంట్ దగ్గర 1500 2000 సెటప్ బాక్సులు ఉన్నాయి కిందనే ఉన్నాయి సో అవన్నీ కూడా అట్లాగే నష్టాన్ని భర్తీ చేసుకునే ప్రయత్నంలో ఏం లేరంటారు మీరు అట్లాగే ఉంటారు లేదు కేబుల్లో ఆ క్రీమ్ లేదు అయిపోయింది ఓకే ఎందుకంటే ఇప్పుడైతే డిజిటల్ మీడియా వచ్చేసిందో తర్వాత స్టేట్ ఇది వచ్చిందో అప్పుడు క్రీమ్ ఉండే ఎందుకు నీకు ఇష్టం ఉన్నా లేకుండా ఇంత వసూలు చేసుకుంటారు ఇప్పుడు అలా వసూలు చేసుకుంటే లేదు ఆ క్రీమే లేదు ఇంకా క్రీమే లేని చోట నువ్వు నేను ఎక్కువ ఏం చేసుకుంటావు లేని న్యూసెన్స్ అండ్ ఇదో కేబుల్ అనేది పెద్ద న్యూసెన్స్ సబ్జెక్టు ఇంతకుముందు కాలంలో ఒక న్యూస్ ఛానల్ ఉంటాండే అది ఇంపాక్ట్ చూపిస్తుండే పొలిటికల్గా ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వచ్చిన ఈ కేబుల్ ఇది న్యూసెన్స్ అయితే అయ్యింది మరి తోపిదిద్ది ప్రకాష్ రెడ్డి గారు కూడా ఇదే కేబుల్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు దాంతో మీకు ఆయనకు అందరికీ కూడా ఇది ఒక పెద్ద గందరగోళం అయింది నేను దీనికి సంబంధించి నేను ప్రకాష్తో కానీ వీళ్ళతో కానీ అసలు మాట్లాడుకున్న సందర్భం కూడా లేదు నా ధర్మవరం వరకు నేను చూసుకుంటున్నాను తప్ప వేరే ఏం పెద్ద గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ చేస్తున్నారా కరోనా వల్ల ఆగిపోయింది 8 నెలలు ఇంకా నేను వచ్చే నెల నుంచి పండగ అయిపోయినాక మొదలు పెడదాంలే గుడ్ మార్నింగ్ ధర్మవరం గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం థ్యాంక్ యూ సీఎం సార్ ఇవన్నీ మనం పెట్టాం కదా గుడ్ మార్నింగ్ ధర్మవరం ఓకే గుడ్ మార్నింగ్ ధర్మవరమే ప్రతిరోజు కూడా మీరు వార్డులలోకి వెళ్ళడము ఆ సమస్యలు చూడడం చేసిన కానీ టార్గెటెడ్గా మీకు ఏదైతే మైనస్ అయిందో మీకు ప్రత్యర్థులు ఎక్కువ ఉన్నారు ఆ విరుద్ధులోనే ఎక్కువగా పోవడము ఆ మెడికల్ అడ్డుగా ఉన్నాయి కాలువకు మీద ఇది నిర్మించారనేది వాంటెడ్గా ఇది చేయడం బెదిరించారు చాలా మంది వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేక మీ పార్టీలో కూడా కండువాలు కప్పుకున్నారు అంటున్నారు ఇప్పుడు ఒక చిన్న విషయం అండి ఎవడు వేరే దానిలోకి పోవడం కదా మా ధర్మవరంలో ఒక అలవాటు ఉంది మొదటి నుంచి కూడా అంటే ఇక్కడున్న పరిస్థితుల రీత్యానో ఇంకోటో పాపము ఈ పేద మధ్యతరగతి వాళ్ళలో దానిలో చాలా మటుకు బాత్రూమ్స్ అనేది రోడ్డు మీద అంటే ఇంట్లో కట్టుకోలేరు మగ్గం ఉంటుంది కాబట్టి ఈ సెప్టిక్ ట్యాంక్ ఏదైతే కట్టుకుంటారో దానివల్ల మగ్గం గుంతలేకొస్తుందని మనకు కాదనిలే వాళ్ళను వాళ్ళు బయట కట్టుకుంటారు కానీ ఇది కాకుండా చాలా చోట్ల ఏం జరుగుతుందంటే మన భూమి కాకుండా మనది 2 సెంట్లు భూమి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వము ఒక అడుగు జరుగుతేనే కానీ వాళ్ళకి సాటిస్ఫై లేని పరిస్థితి ఈరోజు ప్రతి చోట ఉంది ఈరోజు మనము నేను గుడ్ మార్నింగ్ దానిలో మెయిన్గా పోయిన దానిలో గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అందుతున్నాయా లేదా అర్బన్లో శానిటేషను డ్రింకింగ్ వాటర్ ప్రాపర్గా వస్తుందా లేదా అనే దాని మీద పోతుంటాం నాతో పాటు ఆఫీసర్లు ఇది ఎవరో ఒకరు మనకు అబ్జెక్షన్స్ రైజ్ చేయందే మనం వాళ్ళకి చెప్పే పరిస్థితి ఏముండదు చేసే పరిస్థితి ఉండదు అండ్ విజిబుల్గానే మనకు కనపడాలి మీరు ఈరోజు హైదరాబాద్ చూస్తున్నారు ఎందుకు వచ్చిందండి ఇవన్నీ నాలాలు ఆక్యుపై చేసుకొని ఇవన్నీ ఆక్యుపై చేసుకొని ఈరోజు నా ధర్మవరంలో ఈ వర్షాల వల్ల హెవీ రెయిన్స్ వల్ల దగ్గర దగ్గర ఒక 1/4 మగ్గాలన్నీ కూడా వాటర్ ఊరిపోయింది నీళ్ళలో ఇబ్బంది పడుతున్నారు ఎందుకైంది ఎవరో ఒకరిద్దరు చేసిన దానివల్లనే కదా ఎవరో ఒకరిద్దరు కాలువలను దీళ్ళను ఆక్యుపై చేసుకొని ఇరిగేషన్ ఛానల్స్ కూడా చాలా ఆక్యుపై చేసుకున్నారు దానిలో మనం కొద్దిగా గట్టిగా మాట్లాడితే నేను చెప్తున్నాను కదా ఇంతకుముందు నేను కొట్టేసినప్పుడు కూడా నా మీద ఓ ఏడ్చి అందరు బాధపడరు
మీరు చేసేది మంచి కార్యక్రమమే కానీ వాంటెడ్ గా ఫస్ట్ ఏముండదండి ఏదైనా గానీ మా కార్యక్రమమే కాదని లేదు తన మన తేడా లేకుండా చేస్తా ఉంటాము దాంట్లో ఏం లేదు ఎందుకంటే నేను ఒక రోడ్లో పోతూ ఉన్నప్పుడు నాతో 100 మంది జనాలు వస్తూ ఉన్నప్పుడు ఒక ఇల్లు చూపించేసి వాడు అడ్డం కట్టుకున్నాడు నా అంటే వాడు నా పార్టీ వాడే ఉంటాడు అనుకో ఆ ఏం కట్టుకోలేలే ఉత్తగ చెప్తున్నావని అంత మందిలో నేను చెప్పేకేతుందా చెప్పలేను కదా మర్యాద తీసేసేయండి అనే చెప్తా రెండోది నేను ఎడిటింగ్ చేయను నేను చేసే ప్రతిదీ కూడా నా సోషల్ మీడియాలో లైవ్ లోనే వస్తాంటది ఇంకట్లాంటప్పుడు ఆ ప్రజలు మాట్లాడింటేనే చెప్తాను తప్ప నేను వేరే ఇంకా పద్ధతిలో చెప్పేది లేదు ఇది లేదు నేను గతంలో కంటే ఇప్పుడు ఇంకా వదిలిపెట్టేసిన ఎందుకు నేను చెప్తే నన్ను నిష్ఠూరం తప్ప నన్ను తప్పుగా అనుకోవడం తప్ప వేరేది ఏంది ఎక్కడైతే వాటర్ నీట్గా డైవర్సిఫికేషన్ దా చేయమని చెప్పినాను ఇప్పుడు కూడా మన వచ్చిన ఫస్ట్లో వచ్చిన మాకు 14 ఫైనాన్స్ డబ్బులు ఇవన్నీ కూడా డ్రైన్స్కే పెట్టినాం ఎక్కడైతే నాకు గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ఏవేవైతే ఇస్తారో రిక్వెస్ట్లు అవన్నీ కూడా నెక్స్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీలో ప్రయారిటీ వైజ్గా ఇస్తా అంటాం అంత నుంచి వేరే ఇప్పటివరకు మీరు అధికారం ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పార్టీ కండవాలు కప్పుకున్న వారంతా సంతోషంగానే కప్పుకున్నారా అంటే మీ ఒత్తిళ్లకు బెదిరింపులకు బెదిరించి కప్పుకునేది అయితే ఏం లేదు వాళ్ళ నీడ్ అండ్ డీడ్ కిందకైనా కప్పుకోండొచ్చు బెదిరించి అయితే ఏం లేదు ఎవరిని బెదిరించినది ఏం లేదు కానీ వచ్చిటదు బికాజ్ పొలిటికల్ సిస్టంలో గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది సో ఆ గివ్ అండ్ టేక్ ప్రకారం వచ్చిండొచ్చు మన్నటి వరకు నా మీద లేని అభిమానం ఇప్పుడు ఎందుకు వచ్చింటుందో అభిమానం కూడా మనకు తెలిసిండదు సో అవతల పార్టీకి ఇంకో పార్టీకి పెద్ద హోప్స్ తక్కువ ఉన్నప్పుడు కానీ లేదంటే ఎందుకు లేప మనకు అనేకున్న పరిస్థితులలో కానీ డెఫినెట్గా వచ్చిండొచ్చు అంతకుమించి వేరేది మనం బలవంతంగా చేసుకోవాల్సి పోస్ట్ ఎలక్షన్స్లో మనం చేర్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి ఓకే ఇప్పుడు మీరే అన్నారు ఇంటర్వ్యూలో అంటే పరిటాల కుటుంబం పెనుకొండ నియోజకవర్గం ఉన్నా ధర్మవరం నుంచి ఎక్కువ కార్యకలాపాలు చేసేవారు వాళ్ళు అప్పట్లో రాజకీయాలు అంతా కూడా మీరే అన్నారన్నమాట ఇప్పుడైతే వర్ధాపురం సూరి గారు ఎప్పుడైతే బీజేపీ అంతకుముందు రమణారెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు కూడా చిన్నారెడ్డి కూడా ఇట్లే ఉన్నారు అప్పటి నుంచి ఉన్నారు కదా ఇప్పుడు కమలం నీడకి వెళ్ళిపోయిన తర్వాత వర్ధాపురం సూరి టీడీపీకి నాయకుడు కరువయ్యారు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ పెట్టినారు కదా అదే శ్రీరామైనా ఉండొచ్చు లేదా ఆ రోజుకి పట్టాలు సుందమ్మ గారు అయినా రావచ్చు ఇక్కడికి అనేది ఉంది ఇప్పుడు నన్నైతే యునానిమస్గా చేయరు కదా ఓకే సింపుల్ విషయం నన్నైతే యునానిమస్గా చేయరు ఎవరో ఒకరు వస్తారు ఈ పూట రాంది రేపైనా వస్తారు ఓకే సో ఎప్పుడో ఒకసారి పరిటాల కుటుంబం మీద నేను ఎవరు వచ్చినా కానీ చంద్రబాబు వచ్చినా కానీ నేనైతే కంటెస్ట్ చేయాల్సిందే కదా సో దాని ప్రకారం నా యొక్క స్ట్రాటజీస్ ఉంటాయి కదా అవునా కదా రెండోది ఇక్కడ మొదటి నుంచి కూడా ఒక సెక్టర్ ఆఫ్ ది పీపుల్ మొదటి నుంచి ఇంక్లైన్ టు ద టీడీపీ ఉన్నప్పుడు అన్ని దగ్గర పెట్టుకునే రాజకీయం చేస్తాను కదా ఒళ్ళు దగ్గర పెట్టుకునే రాజకీయం చేయాలి కదా ఇట్స్ పెట్టేసి ఇంకేం కాదులే ఇది ఇదని చేసుకుని చేసేయలేదు సో ఉన్న దానిలో ప్రతి దానికి మనం స్ట్రాటజీస్ చేసుకుంటా ఎప్పుడు ఏ విధంగా మనం పోతాండాలి అనేది చూడాల ఇప్పుడు మనము ఒక ఇన్సెక్యూర్ క్రియేట్ అయినప్పుడే అందరూ కుప్ప కలుస్తారండి ఎప్పుడైనా గుర్తుకు పొలిటికల్ సిస్టంలో పోయిన ఎలక్షన్స్ చూసినప్పుడు కమ్మా వర్సెస్ ఆల్ కమ్యూనిటీస్ ఏకమైన ఏకమై అంత సఫికేట్ క్రియేట్ చేసినారే కాబట్టి అంత మెజారిటీ కూడా రావడం జరిగింది సీఎం గారు ఎంబడి వాళ్ళ యాంటీ ఇన్కంబెన్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేయాలి అనేది రెండూ కలిసి ఆయనకు అంత థంపింగ్ మెజారిటీ ఇవ్వడం జరిగింది సో మనం అతి పనులు చేసినాం అనుకో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చిన వాళ్ళకు అలాంటి అవకాశమే మనం కల్పించిన వాళ్ళమైతే సో మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను ఒకటి చెప్తాను ఐఎమ్ నాట్ పార్ట్ టైం పొలిటీషియన్ మేము కాదు మా ఫ్యామిలీ కూడా మాకు మంచో చెడో గెలిచినా ఓడినా దీంట్లోనే బతకాల్సిందే దీంట్లోనే సావాల్సిందే రాజకీయాలు తప్ప వేరే లేదు మా జిల్లాలో కావచ్చు మిగతా జిల్లాలో కావచ్చు పాలిటిక్స్ అనేది వాళ్ళ ప్రొఫెషన్ కాదు చాలామందికి వాళ్ళకి ఇది వదిలిపెట్టేసినా ఇంకో ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ కానీ కొన్ని ఫ్యామిలీస్ దీన్నే నమ్ముకొని బతకాల్సిందే ఇప్పుడు మేము కావచ్చు మా చిన్నాన్న వాళ్ళు కావచ్చు తాడిపత్రి దివాకర్ రెడ్డి వాళ్ళు కావచ్చు లేదంటే పరిటాలోళ్ళు కావచ్చు అనంత వెంకటరామరెడ్డి ఫ్యామిలీ కావచ్చు ఇట్లా కొన్ని ఫ్యామిలీస్ మంచికో చెడుకో దీని మీదే బతకేయాల్సిందే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్స్ కూడా లేవు మాకు ఎందుకంటే మమ్మల్ని అలా పెంచారు వద్దనుకొని దూరం పెట్టిన వాళ్ళం కూడా కంపల్సరీ పరిస్థితులు మీరు మీ నాన్నగారు చనిపోయేంత వరకు కూడా మీరు ఏదో చదువుకుంటున్నారు రాజకీయాల్లోకి వచ్చారు వద్దనుకున్నా కానీ దీనిలోకి రావాల్సిన పరిస్థితి మిమ్మల్ని అలా పెంచారంటే అలా పెంచలేదు మీరు చాలా దూరంగా ఉన్నారు రాజకీయాలకు అప్పుడు కూడా అంటే తర్వాత వచ్చిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత ఫుల్ టైం పొలిటీషియన్ అయిపోయినారు తప్పలే మాకు ప్రొఫెషనల్ గా ఇంకా అయిపోవాల్సింది సో ఉన్నంత వరకు మనము బాధ్యతగా ఉండాలి ఎందుకంటే ఇట్స్ మా మేము చిన్న టెన్యూర్లో మేమే రాజకీయాలు చేసి ఏదో 5 ఏళ్ళకి వచ్చి దీనిల కోసం కాదు లాంగ్ బ్యాక్గ్రౌండ్గా బిల్డప్ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాము చేస్తుంటాం అలాంటప్పుడు శ్రీరామ్ వస్తాడనో సునీత వస్తాడనో లేకుంటే ఇంకోడు చంద్రబాబు వస్తాడనో వీళ్ళ గురించి ఆలోచించకుండా నా ఓట్ బ్యాంక్ నేను ఏ విధంగా స్టేబిలైజ్ చేయాలి
పార్టీ ఓట్ బ్యాంక్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అంటే ఆర్ఓసి ఓట్ బ్యాంక్ వాళ్ళకి బలపడుతుంది కదా ఎక్కువ వాళ్ళకి ముందు నుంచి మూలాలు అనేది ఉన్నాయి కదా ఇక్కడ మరి పోటీతో తట్టుకోగలరు డెఫినెట్ గా పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ మారిపోయిందండి నేను సింపుల్ విషయం అదే చెప్తున్నాను ఇంకా మా తాతల కాలంలో ఇవన్నీ చెప్పుకుంటే దానికంటే నీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఖచ్చితంగా కొలమానకంగానే చూస్తున్నారు మా తాతల కాలము ఇది అనేది ఒకసారి చూస్తారు దాని తర్వాత నువ్వు హౌ యు పర్ఫామ్ ద థింగ్స్ అనేది ఇంపార్టెంట్ సో డెఫినెట్ నీదేంది అని అడుగుతాడు ఎవరైనా సరే ఇప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి పరిపాలన లేకుంటే వస్తుంది అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మా నాన్నకంటే ఇంకా రెండు అడుగులు ముందుకు వేయాలి అనేది ఆయన ఆలోచన వేస్తున్నారు కూడా సో వెల్ఫేర్లో కావచ్చు దీనిలో కావచ్చు వేస్తున్నారు డెఫినెట్గా నువ్వు ఎప్పుడైతే అది ల్యాగ్ అయినావు అనుకో నీకు ఖచ్చితంగా సెట్ బ్యాక్ అవుతుంది సో మన మేము కూడా మాకు ఏ విధంగా అయితే ఉన్నాయి 30-40 సంవత్సరాలుగా మాకు ఇది ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ లెజసీని మెయింటైన్ చేస్తూ చేసుకోవాల్సింది వచ్చిన తర్వాత ఇంకా నేను వాళ్ళ పేరు చెప్పుకుంటే బతికే కాదు డెఫినెట్ నీ పొటెన్షియల్ ఏదో నువ్వు చూపించాలి ఆ పొటెన్షియల్ చూపించిన దాని ప్రకారమే నా ఐడెంటిటీ కోసమే నేను డెవలప్మెంట్ చేసినాను నా ఐడెంటిటీ కోసమే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాను ఇట్స్ అంటే కేతిరెడ్డి అనే ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవాలా అనే ప్రయత్నమే నేను చేస్తూ వస్తున్నాను డెఫినెట్గా ఇంకా నేను అప్పుడే ఇప్పుడు మన ఆయనకున్న ఫ్రెండ్షిప్ మన ఆయన చేస్తున్న రాజకీయాలు ఇప్పుడు నేను చేయలేను ఆరో మన ఆయన దగ్గరికి వచ్చి నలుగురు కూడా మాట్లాడలేరు ఒక 5 మందిని కూడా కూర్చొని మాట్లాడలేరు ఆయన మాట్లాడే కంటే ఎక్కువ ఇంకో విధంగానే జవాబు ఎత్తుకునేవాడు నేను ఆ విధంగా కాదు నేను కన్విన్సింగ్ చేసి జవాబు చెప్పాలనేది నా ఆలోచన మారుతున్న కాలానుగుణంగా మనం పోతూ ఉండాలి ఆ విధంగా లేకపోతే ఇంకా బ్రాండింగ్స్ పెట్టుకొని పోవాలనుకుంటే కాదు ఎప్పటి నుంచో పాగా కూర్చున్న తాడిపత్రిని కూడా మీరు రికవర్ చేసి ఈరోజు మీ బాబాయ్ గారు ఎమ్మెల్యే గెలిచారు ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద తనయుడి మీద 2004లో నాయన టీడీపీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది అక్కడ అప్పుడునే వాళ్ళకు చాలా ఇబ్బందిగా జరిగింది తర్వాత జరిగిన పరిణామంలో రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అక్కడ ఉండొద్దని చెప్పడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండమని చెప్పడం చేయడం జరిగింది మాకు మొదటి నుంచి కూడా పొలిటికల్గా వాళ్ళే రైవలరీ కాబట్టి అది కొట్టాలనేది అనేది మా యొక్క ఆలోచన మాకు దాన్ని పదిలం చేసుకుంటారా దానిలో ఇది పదిలం నేను చెప్తున్నాను కదా మాకు ఇంక వేరే ఆలోచనే ఉండదండి పొలిటికల్గా స్టేబుల్ చేసుకోవాలనే ఆలోచన తప్ప వేరేది ఏదే కానీ ఉండదు దేర్ మే బి సమ్ తప్పు తడకలు జరగవు అని నేనేం చెప్పను ఒకసారి ఎమ్మెల్యే కావడం హోప్స్ మీద అవుతారు దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం తర్వాత ఇంకో తర్వాత కంపారిజన్ వస్తుంది సెకండ్ టైంకి కంపారిజన్ వస్తుంది ఎవరు మేలు అని చెప్పేసి ఆ కంపారిజన్ వచ్చినప్పుడు లాంగ్ స్టాండింగ్ వచ్చి ఇప్పుడు మడకశీరర్ ఉన్నారు రఘువీరారెడ్డి ఫస్ట్ టైం గెలిచినాడు సెకండ్ టైం ఓడిపోయినాడు మళ్ళీ తర్వాత గెలుచుకుంటూ రావడం జరిగింది అక్కడ ప్రజలు నమ్మాలి దే విల్ కంపేర్ అనమాట హూ ఇస్ ద బెస్ట్ వన్ అని చెప్పి విచ్ పార్టీ ఈజ్ ద బెస్ట్ ఎవరైతే మేలు చేస్తుంది ఆ పార్టీ ఇచ్చిన వాళ్ళలో టికెట్ ఇచ్చిన వాళ్ళలో అతనికి తూగుతాడా లేదా అనేది కూడా ఇది చేస్తారు పీపుల్ ఆర్ సో స్మార్ట్ కుటుంబం మీద మీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుంది అందుకే కేసులు పెడుతుంది BS3 ఇంజన్ల విషయంలో BS4 ఇంజన్ అంటే అది నాగాలాండ్ సంబంధించినది ఇక్కడ కేసులు నమోదు చేయకూడదు ఇసేసే నోటీసులు ఇవ్వాలి కానీ రద్దు చేయాలి కానీ 64 కేసులు చేసినారు 130 ఇప్పటికి తేలినాయి BS4 సుప్రీంకోర్టు వైలేషన్ అది ఓకే అలాంటి బండ్లు ఇతను నేనేం చూడుకోకుండా పోయి కొన్నాను ఇవన్నీ కదా ఇదంతా పెద్ద స్కామ్ జరిగింది ఉత్తర్వు ఎవిడెన్స్ ఎవరిని ఏం చేయరండి అతని కరోనా అని చెప్పేసి బయటపడ్డాడే తప్ప లేకుంటే అసలు బెయిల్ కూడా వచ్చేది కారణం లేదు సో అంతటి క్రైమ్లో ఉన్నాడు అతను ఇక్కడే కాదు మల్టిపుల్ కర్ణాటక హైదరాబాద్ అన్ని చోట్ల నాగాలాండ్లో మనకున్నంత అంటే నీట్గా ఉండదు కాబట్టి అక్కడ చూపించగలిగినారే తప్ప రిజిస్ట్రేషన్ అంటే మనంత టెక్నాలజికల్గా అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి అండ్ కొద్దిగా ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కూడా ఉన్నాయి అవి తెచ్చి ఇక్కడ ఎందుకు లారీ ఇంజన్లను కూడా బస్సు బాడీ బిల్డప్ చేసి అమ్మిన సందర్భాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చాలా కేసెస్ ఉన్నాయి 64 కేసులు ఏమో పుట్టపోయినాయి ఇంకా రెండోది మైనింగ్స్ అంటారా మైనింగ్స్లో త్రిశూల్ కేసులు పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు ఇస్తే నోటీస్ లేదు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి మరి హైకోర్టు ఎందుకు క్వాష్ చేయలేదాన్ని హక్కు లేకుంటే నోటీస్ ఇచ్చేసి నీతో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడానికి కదా వెందే ఎవిడెంట్గా ప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా కేసెస్ విల్ బి రిజిస్టర్డ్ పోలీసు వాళ్ళే మేము ఊరికనే చూడరు కదా దేవులు ఆల్సో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా చూస్తారు కదా కడప జైలు నుంచి బెయిల్ మీద బయట వస్తుండగానే బార్డర్లో కూడా తాను అనకపోయినా అన్నానంటూ ఎస్సీల కులం పెడితే దూషించంటూ పోలీసులను అంటూ కూడా అది గుర్తుపెట్టుకోండి అబ్స్ట్రక్టింగ్ డ్యూటీస్ ఒకటి ఛార్జ్ అవుతుంది నువ్వు అతని పర్సనల్గా ఇది చేయటం లేదు మా యాక్ట్ ఏం చెప్తుందంటే SC ST యాక్ట్ అతను సమాజంలో 10 మంది ఉన్న చోట హ్యూమిలేట్ కాకూడదు అని లేదా పర్సనల్ అలిగేషన్స్ కావచ్చు ఇంకోటి విధంగా కావచ్చు ఒక ఎస్సీలు ఉన్న వాళ్ళందరినీ పక్కన ఇలా పెట్టుకొని నువ్వు వాళ్ళని అంటం లేదని చెప్పేసి వాళ్ళని ఉద్దేశించి నువ్వు తిడుతున్నావు అంటే దే ఆర్ గెటింగ్ హ్యూమిలేటెడ్ అక్కడ
ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న అతని మీద వాళ్ళు ఆ విధంగా హ్యూమిలియేట్ చేసి అతన్ని కించపరిచిన పద్ధతిలో చేయడం జరిగింది అన్నమాట మీరు రాజకీయాలకు వచ్చి పోలీస్ కేసు రిజిస్టర్ 15 సంవత్సరాలైనా అతి ఎక్కువ రాజకీయం నేర్చుకున్నారు కానీ మీ బామర్ది జమల్మడుగు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా సుధీరెడ్డి గారు డాక్టర్ సుధీరెడ్డి ఇంకా అంత రాజకీయం వంట పట్టించుకునేట్లు లేరు ఏం లేదండి ఎవ్రీథింగ్ విల్ కమ్ చాలా అసంతృప్తిగా ఉన్నట్టున్నారు అట్లా ఏం లేదు ఎందుకు అసంతృప్తి ఉంటారండి అంటే సోషల్ మీడియా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా అల్చల అయ్యాయి కొద్దిగా ఏమైనా ఏమన్నాడు ఏమనలేదు అది సోషల్ మీడియాలో ఇంతకుముందు మీరు అన్నట్టుగా అక్కడ వింటున్నాం ఇక్కడ వింటున్నాం అనే మాటలే తప్ప ఆయన మాట్లాడినది ఏం లేదు రామసుబ్బారెడ్డి గారిని ఆయనకు సంప్రదించకుండానే అధిక పార్టీలోకి తీసుకొచ్చారనేది ఆ విషయంలో కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు నాకు తెలిసి అయితే ఆయన సీఎం గారు పార్టీ అయితే అతను దృష్టికి తీసుకొని వచ్చే చేసినారు తీసుకొని వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన తర్వాత మన్నటి వరకు రైవల్ గా కొట్లాడిన అతను కొత్తగా వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఒక ఫిక్షన్ అయితే ఉంటుంది నేను మీరు ఒక కంటెస్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ భావజాలాలతో ఉన్న తర్వాత మీ మీద అలిగేషన్స్తో ఇవన్నీ చేసింటారు అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం తీసుకొని వచ్చేటప్పుడు కొద్దిగా క్యాడర్లో ఉంటే నిదానంగా సంసిపోతుందని అనుకుంటున్నాం ఇంకా చివరిగా తీసుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్ బాబ్డే గారికి ఒక లేఖ రాశారు కదా అంటే న్యాయ వ్యవస్థపైన ఒక లేఖ రాశారు దాని గురించి మీరేమంటారు అంటే సిస్టంలో ఎవరూ కానీ ఏ దానికి అతీతులు కారు సామాన్యానికి ఏ విధంగా న్యాయం ఉంటుందో అత్యుత్తమైన స్థాయిలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే న్యాయమే జరుగుతుంది జరగాలి కూడా ఒక అలిగేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా విచారణ చెయ్యండి అనేది పద్ధతిలో ముందుకు వస్తే నీకు క్లియర్గా ఉంటుంది అది వదిలిపెట్టి చాలా కొన్ని మీడియాస్లలో కూడా దీనిలో అసలు ఒక కేసెస్ ఉన్న అతను ఏ విధంగా రాస్తాడు అని కూడా ఇవ్వడం ఇవన్నీ జరిగినది ఫాల్స్ ఒక తప్పు జరిగింది ఒక చోట అని తెలిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో లెటర్లు రాయడం కొత్త ఏం కాదు ఇంతకుముందు కూడా రాసినారు అదంతా కూడా ఓపెన్ డాక్యుమెంట్ సీజేఐకి రాసినది ఇప్పుడు సీజేఐ డెసిషన్ తీసుకోకముందే రాయడం తప్ప కరెక్టా తప్ప ఇవన్నీ అనేది అనవసరమైన విషయం ఎవడైనా రాయొచ్చు ఎవరి మీద అయినా రాయొచ్చు మా బార్ అసోసియేషనే మా వాళ్ళే ఎంతోమంది ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ జడ్జికి ఇవ్వడం జరిగింది హైకోర్టు జడ్జెస్కి ఇవ్వడం జరిగింది బార్ అసోసియేషన్ ఇవ్వడం జరిగింది ఇండిపెండెంట్గా లాయర్స్ ఇవ్వడం జరిగింది ఇండిపెండెంట్గా ప్రజలు కూడా ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఒక అలిగేషన్ వచ్చినప్పుడు అద్దట్టు ఒక 8 పేజీలు లేక దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా పొందుపరిచినప్పుడు డెఫినెట్గా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు విచారణ జరపాలి అనేది అందరి యొక్క ఆలోచన అండ్ ఇప్పుడు దాని మీద ఒక పెద్ద డిస్కషన్ కూడా ఏర్పడింది అంటే న్యాయ వ్యవస్థ మీద కూడా దాని యొక్క సచ్చీలత గురించి కూడా ప్రతి ఒక్కరికి ఒక డిస్కషన్ ఎందుకంటే హైకోర్టులో వేసినారంటే నెక్స్ట్ డేకి చెప్పేస్తున్నారు అది స్టే వచ్చేస్తుంది అని చెప్పేసి ఎలా వస్తుంది ఏ కాన్ఫిడెన్స్తో వస్తుంది అనేది కూడా ఆలోచించాలి సో ఎవరు ఏదానికి అతీతులు కాదు సింపుల్ ఆ చైర్లో ఉన్నంత వరకు అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది కానీ కేంద్రంలో వైసీపీ చేరబోతోంది ఇండియాలో చేరబోతుంది వారి మద్దతుతోనే ధైర్యంగా లేఖ రాశారు ఈరోజు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి చేరబోతుందో లేదో అనేది మనకు తెలిసిపోతుంది నాకు తెలిసైతే అలాంటిది ఏమీ ఉండదు అనేది నా యొక్క ఆలోచన సో దట్స్ అగైన్ ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయము పార్టీ పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయము దానికి దీనికి సంబంధం లేదు అంటే ఈయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేయడం జరిగింది గ్యాగ్ ఆర్డర్ విషయంలో కావచ్చు దొమ్మలపాటు చేసినది కావచ్చు రమణ కూతుర్ల మీద జరిగిన అలిగేషన్స్ కాదు ఒక ఆర్డర్లో అయితే పోయిన గవర్నమెంట్లో విచారణ ఎలా చేస్తారు అంటారు మరి పోయిన గవర్నమెంట్లో విచారణ చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఎందుకు వచ్చినాయి అంతకుముందు టెన్యూర్లో జరిగిన దాని మీదనే కదా జగన్మోహన్ రెడ్డి మీద కేసు వచ్చినది సో ఖచ్చితంగా గత ప్రభుత్వాల మీద విచారణ అనేది ఎవరైనా చేస్తూ ఉంటారు తప్పు ఎక్కడ జరిగినా కానీ ఫైండింగ్స్ ఉంటే కనుక తప్పిదాలు కనుక కనుక్కుంటే కనుక ఖచ్చితంగా కూడా వాటన్నిటి మీద కూడా విచారణ అయితే చేయాల్సిందే ఇట్స్ మై కంప్లీట్ ఒపీనియన్ ఎవరు ఏదానికి అతీతులు కాదండి వ్యవస్థలో ఎవరు నేను కాదు ఇంకోరు కాదు ఒక అలిగేషన్ వైల్డ్ అలిగేషన్ చేయకుండా దాని బదులు ఎవిడెన్స్తో సాక్ష్యాధారాలతో కనుక ఖచ్చితంగా చూపించి ఎంక్వైరీ చేపించగలిగితే కనుక అది అందరికీ బెటర్ అనేది ఆలోచన థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు ఇటువంటి మీరు చేస్తున్న అభివృద్ధిని అందరూ కూడా కాంక్షించి ప్రజలందరూ కూడా 2024లో మీకు ఏదైతే ధర్మవరంలో మైనస్ అయిందో అది ప్లస్ అవుతుందని కోరుకుంటామండి థ్యాంక్ యూ అన్ని చోట్ల రాజకీయాల్లో ఉన్న చోట్ల కొన్ని చోట్ల తగ్గుతూ ఉంటుంది కొన్ని చోట్ల పెరుగుతూ ఉంటుంది డెఫినెట్గా అవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన సెక్టార్లు డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు చిన్న వయసు అన్నారు ఏమి చేయలేడన్నాడు
రాక్షస పాలన్నారు అందర్ని అంతమొందిస్తాడు అన్నాడు కానీ ఏంది లేదు నేను సింపుల్ 16 మంత్స్ లో వాట్స్ ది అజెండా ఆఫ్ తెలుగుదేశం 29 గ్రామాల ప్రజల యొక్క గ్రామాల రాజధాని విషయం తప్ప ఇంకే అలిగేషన్ మీదైనా గానీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడనారు ఇంట్లో ఉండి జూమ్ లో చెప్పేసి రోజు కనపడతానడి తప్ప ఏ రోజైనా సరే వచ్చి మాట్లాడిన సంగతులు ఎక్కడైనా కనపడతున్నాయా ఎక్కడ లేదు సో నేను ఏమంటానంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అజెండా లేదు అజెండా ఉండింటి ఇప్పటి రోడ్ల మీద వచ్చి ఏదో విధంగా చేసింది ఒక్క చంద్రబాబు అమరావతిలో తప్ప ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా సరే ఒక్కటైనా ధర్నా చేసినారా చెప్పండి ఒక్క ధర్నా 16 నెలల్లో నాకు తెలిసి నాది మన రాష్ట్ర చరిత్రలో ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ 16 మంత్స్ గా ప్రతిపక్షం ఒక్క ధర్నా కూడా చేయకోకుండా ఉండేది అంతటి పాలన అందించిన పార్టీ ఏదైనా ఉందా ఎందుకు చేయలేకపోయినారు చెప్పండి సింపుల్ అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన హిందూపూర్లో కావచ్చు పయ్యావుల కేశవ గెలిచిన ఉరవకొండలో కావచ్చు కుప్పంలో కావచ్చు నేను రాయలసీమ ప్రాంతం మూడు చోట్లనే చెప్తున్నాను పాలకొల్లులో కావచ్చు ఎక్కడైనా గానీ ఇది ఇదో ఇది అర్హత ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది పాలకొల్లు ఏంది మళ్ళా అంటే పాలకొల్లులో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా రామనాయుడు ఓకే నేను అట్లా ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ ఉన్నా ఎమ్మెల్యే అంటున్నారు మళ్ళా పాలకొల్లుకి పోయినారు ఇక్కడ మూడే ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళిపోయారు మళ్ళా అనేసి రాయలసీమలో మూడే ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంకొకడు ఇద్దరు కనపడరు ఉండేది కేశవ్ మూడు ఇది కాకుండా రామనాయుడు అట్లా ఉభయ గోదావరి ఎక్కడైనా గానీ రోడ్డు మీద ఎక్కి 16 నెలల్లో ఇదో ఇది ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఇది కేవలం మీ పార్టీ వాళ్ళు చేస్తున్న అన్యాయం కరోనా అడ్డంకి వచ్చింది కదా లేకపోతే చేసే ఏది కరోనా వచ్చి ఇప్పుడే కదా అంటే ఏ నెల మార్చి నుంచి కదా దాదాపు ఏ నెల అవుతుంది కదా ఆరు నెలల్లో ఏడు నెలలు గడిచిపోయాయి కదా 16 నెలల్లో అదే మన ఏడు నెలలు వెళ్ళిపోయాయి కదా మార్చి నెలల్లో ఏ మార్చి మరి 10 నెలల్లో కూడా దాదాపు జనవరి నుంచి కరోనా ఉంది మార్చి నుంచి లాక్డౌన్ వచ్చింది వాళ్ళు జనాల్లో లేక రాలేదు ఆ జనాల్లో లేవనెత్తనే అజెండా అన్న రావాలి కదా ఒక సింపుల్ విషయం జనాల్లో లేవనెత్తుతున్న అజెండా అన్న రావాలి కదా పోనీ ఇదో ఈ దీని వల్ల కొట్లాడుతున్నాము ఈ నష్టం జరుగుతుంది కాబట్టి దీనికోసం ఫైట్ చేస్తున్నామని చంద్రబాబు అయినా కొట్లన్నాడు ఊరికనే ఆ 29 గ్రామాలకు సంబంధించిన 200 రోజులు మాట్లాడుతున్నారు కదా మద్యం ధరల గురించి మాట్లాడారు అమరావతి భూముల గురించి మాట్లాడారు అన్ని లిక్కర్ బాటిల్ గురించి మాట్లాడుతున్నారు లిక్కర్ బాటిల్ ముందర పెట్టుకొని దాని రేట్లు పెరుగుతున్నాయని చెప్పి దాని గురించి కొట్లాడడం జరిగింది ఇది కాదు కదా పీపుల్ నీడ్స్ సీఎం గారు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారు మేనిఫెస్టో మాకు బైబిల్ ఖురాన్ భగవద్గీతతో సమానం సో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఈ కరోనా అసలుకు ట్యాక్సీ రావటం రెవెన్యూ రాలేదు అయినా కానీ చెప్పిన ప్రామిసెస్ కొద్దీ చేసుకుంటా రావడం జరిగింది నేను చెప్తున్నాను రాబోయే 2 ఇయర్స్లో ఈ గవర్నమెంట్ తీసుకున్న ప్రయారిటీస్ డెఫినెట్గా సోషల్గా రెవల్యూషన్ రాబోతుంది మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ స్కూల్స్ అండ్ హెల్త్ నాడు నేళ్లలో ఈరోజు చేపడుతున్నటువంటి స్కూల్స్లో కావచ్చు అదేవిధంగా హెల్త్లో హాస్పిటల్స్ కట్టుతున్న విధానంలో కావచ్చు చాలా రెవల్యూషనరీ మార్పు రాబోతుంది ఎందుకంటే ఆర్బీకే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతో పని లేదంటే ఎవరికే కానీ నేను క్లియర్ కట్గా చెప్తున్నాను ఎమ్మెల్యేల దగ్గరికి ఏ ప్రజలకు సామాన్య ప్రజలకు పనే లేదు అందుకే ఎమ్మెల్యేలు తమ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సచివాలయంలోనే పని అయిపోతుంది అందుకే ఎమ్మెల్యేలు వారి పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది తప్పకుండా ఎవరి పని వాడు చేసుకోవాల్సిందే దీనికి ఏం లేదు ఒక సింపుల్ ఆ పురుగు ఉంది కొద్దిసేపు తర్వాత బల్లి వచ్చి తింటుంది ఆ బల్లిని ఇంకోటి వచ్చి తింటుంది దాన్ని పాము తింటుంది దాన్ని ముంగిసి తింటుంది ఇది సైకిల్ మీరు చెప్పినా నేను చెప్పినా ముంగిసా కొట్లాడతాయండి తినేదేం ఉండదు కొట్లాడతాయి బాగా నేను అది కాదు పాముని ఇంకోటి తింటుంది అంటున్నాను పామును వచ్చి ముంగిసి తింటుంది అంటే ముంగిసి తినేది కొట్లాడతాయి రెండు కూడా ఏదైనా కావచ్చు నేను అనేది ఒకరిని ఒకరిని ఇది పోతుంటుంది ఇది లైఫ్ సైకిల్ అనమాట ప్రతి 100 సంవత్సరాలకు మనకి ఇట్లాంటి పాండమిక్ ఒకటి వస్తానే ఉందన్నమాట ఇట్లాంటి వచ్చినప్పుడు అందరూ ఒక వైరస్ తో అలా క్లీన్ స్వీప్ అవుతున్నారు మిగిలిన మిగులుతున్నారు ఇట్లా మాట్లాడుకుంటా కూర్చుంటాను అంత తప్ప వేరేది సో నువ్వు నేనేం లేదు కానీ నేనేమంటున్నానంటే గవర్నమెంట్లో ఈ రోజు జరుగుతున్నది అక్రాస్ ద పార్టీస్ క్యాస్ట్ అండ్ క్రీడ్లో జరుగుతున్న ప్రతి వెల్ఫేర్ కూడా నీకు నాకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ జరుగుతుంది దాంట్లో నువ్వు అడ్డుకున్నా నేను అంతో ఇంత బాధపడేది వైఎస్ఆర్ఓలే బాధపడుతున్నారు దీంట్లో లేదు ఎవరే కాదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే అంతో ఇంత బాధపడుతున్నారు తప్ప ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్న నాయకునికి నేను ఇప్పించాను 10 పెన్షన్లు ఇప్పించాను నేను 10 మందికి ఇల్లు ఇప్పించాను 10 మందికి ఇది ఇప్పించాననే ఒకటి ఉండాలి దానిలో ఏమొస్తుందనే కాదు అలా అయితేనే తన నాయకత్వాన్ని ఊర్లో వాళ్ళు గుర్తిస్తారు ఈరోజు అది లేకుండా పోతుంది అనేది చాలామంది మా వాళ్ళందరికీ కూడా ఉన్న ఆందోళన ఎందుకంటే ప్రతిదీ సచివాలయం పోతానే 10 రోజుల్లో కార్డు 10 రోజుల్లో ఇవన్నీ ఇస్తారు అది ఒకంత బెటర్ ఎందుకంటే పోయినసారి చూసినాం జన్మభూమి కమిటీ మెంబర్లు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ తీసివేయడము చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది
సో ఈరోజు ఆ పద్ధతి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంకా మాలాంటి వాళ్ళు ఈ హాస్పిటల్ కావాలా స్కూల్ కావాలా అనే ప్రయత్నాలు కూడా అవసరం లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తాంది ప్రతి మండలానికి రెండు పిహెచ్సిలు పెట్టేస్తాంది ప్రతి దానిలకు సంబంధించి స్కూల్స్ అన్నిటి కూడా నాడు నేడు కింద డెవలప్ చేసేస్తాంది టెక్నికల్ సెంటర్స్ పెడుతోంది నాకు ఇప్పుడు ఒక ఎంసీహెచ్ శాంక్షన్ చేసింది ఇంకో కొత్త ఫ్లైఓవర్ శాంక్షన్ చేసింది పత్తలపల్లికి ఎంసీహెచ్ అదే టౌన్లోకే టౌన్లోకే మదర్ చైల్డ్ హెల్త్ మదర్ చైల్డ్ టౌన్లోనే ఒక 50 బెడెడ్ తయారు శాంక్షన్ చేసింది ఇట్లా ఆటోమేటిక్గా పీపుల్కి ఏది అవసరమో అది ఖచ్చితంగా ఇస్తుంది డెఫినెట్గా పీపుల్ అడగడానికంటే ఏది లేదు హౌసింగ్లో కూడా నీకు ఇల్లు రాలేదు 90 రోజుల్లో కొత్త ఇల్లు పట్టా ఇచ్చి ఇల్లు ఇస్తామంటున్నాం దానికి ఏదేందో రీజన్స్ మీద కోర్టుకు పోవడాలు ఇవన్నీ జరిగినాయి సో ప్రతిదీ నీడ్ అండ్ డీడ్ ఆఫ్ ది పీపుల్ అనేది సీఎం గారు చూస్తున్నారు అక్రాస్ ద పార్టీ లైన్స్ చూడడం జరుగుతుంది కాబట్టి నేను నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే ఈ కరోనా వచ్చి ఆయన కన్నా తిరిగింటే దాని స్వరూపం ఇంకా మారిపోయిండు ఇంకా రాలేదు కాబట్టి ఒక్కసారి నాడు నేడు ఈ హాస్పిటల్స్ ఇవన్నీ మారుతానే అవన్నీ చేంజ్ అయితేనే డెఫినెట్గా పీపుల్స్ యొక్క మైండ్ సెట్ కూడా మారుతుంది ఇప్పుడు ఆర్బీకే సెంటర్ రెడ్డి గారు నాడు ఏదైతే ఇచ్చారో ఆ మేనిఫెస్టో ప్రకారం పరిపాలన చేస్తున్నారు అన్ని కూడా నెరవేరుస్తున్నారు ఇంకా రెట్టింపు చేస్తున్నారు బాగానే ఉంది కానీ లోకల్ ఎమ్మెల్యేలు కూడా ఇచ్చిన వాళ్ళ సొంత మేనిఫెస్టో ఉంటుంది కదా లోకల్ స్థానిక సమస్యల మీద కూడా సొంత మేనిఫెస్టో ఉంటుంది వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తేనే మళ్ళీ ఎన్నికల అవన్నీ కూడా తన పాదయాత్రలో కంప్లీట్గా కన్సాలిడేట్ చేసుకున్నారు సో ఇక్కడ ఫైనాన్షియల్ క్రైటీరియా కూడా మనం చూసుకోవాలి ప్రయారిటీస్ ఫైనాన్షియల్ ప్రయారిటీస్ కూడా చూసుకోవాలి సో ఫైనాన్షియల్ ప్రయారిటీస్లో బేసిక్గా మనం చెప్పిన విధంగా గుడి బడి అని హాస్పిటల్స్ ఇవన్నీ అయిపోతున్న సందర్భంలో చూస్తుంటే స్కూల్స్ అని తర్వాత చూసుకోవాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కొద్దిగా ఫైనాన్షియల్తో ముడిపడి ఉండేది ఇప్పుడు నాకు ఏ విధంగా అయితే ప్రాజెక్ట్ ఈ విధంగా శాంక్షన్ అయిందో ఇరిగేషన్కి డెఫినెట్గా ఎవరెవరు కాన్షియన్స్లో వాళ్ళ ప్రయారిటీస్ అనేది ఉన్నాయి ఆ ప్రయారిటీస్ దానికి తగ్గట్టుగా ఫైనాన్షియల్ కంపోజర్ పెట్టి ఫిట్ చేస్తా పోతారు ఇంకా 1.5 ఇయరే కదండి చాలా దట్టు ఇది కరువు కష్టకాలం ఏంది నిన్న మనకు రావాల్సిన జిఎస్టీ కూడా కేంద్రం కట్టలేని ఇవ్వలేని పరిస్థితులలో కేంద్రం ఉంది అంటే హెల్ప్లెస్నెస్ ట్యాక్స్ అనుకున్న దానిలో రెవెన్యూ జనరేట్ కావటం లేదు అంటే డెఫినెట్గా ఇంకా 1.5 ఇయరే కాబట్టి నెక్స్ట్ దానిలో ఒకసారి ఇవన్నీ ఊపందుకుంటే మంచి జరుగుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం వచ్చే 3.5 సంవత్సరం కూడా మీరు ఇచ్చిన హామీ మేరకు అన్ని నెరవేర్చి మళ్ళీ 2024కి ప్రజల ముందుకు వెళ్తారని కోరుకుంటామండి డెఫినెట్గా ప్రజల ముందుకు సగర్వంగా తలెత్తుకొని ఎప్పుడు మనమేమి అంటే నేను సింపుల్ జనాలలో ఉంటాను జనం కోసం ఉంటాను వర్గం రాజకీయాలు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నప్పుడు అన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేస్తాను అంత ఈజీగా అంత చిల్లరగా ఇంకో విధంగా మనం చేసే పరిస్థితి లేదు అంటే నేను ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి రాజకీయాలు మీరు నాకు తెలుసు కాబట్టి అంత లో లెవెల్కి వెళ్ళి మేము ఎప్పుడు రాజకీయం చేయము కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటాం ఎప్పుడుగానే ఒక మాట అనిపించుకోవాల్సిన అవసరం కానీ ఆవశ్యకత మీరు అలాగే ఉండాలి కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే